ప్రజల శాస్త్రవేత్త, పుట్టుకతో రైతును, వృత్తిరీత్యా అంటరాన్ని వాణ్ణి అని తనను తాను సగర్వంగా పరిచయం చేసుకున్న పద్మశ్రీ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారి 97వ జయంతి సభకు విచ్చేసిన మీ అందరికీ ఎలవర్తి ఫౌండేషన్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా అట్టడుగు వర్గాల జీవన సరళిని మార్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని వారి ఇంటి ముందుకు తీసుకువెళ్లాలన్న తన ఆదర్శాన్ని ఆచరణలో పెట్టిన మహోన్నత నిస్వార్థ శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ. ప్రపంచ చారిత్రక పటంలో చర్మకార శాస్త్రవేత్తకు ఒక పర్యాయ పదం ఎదుర్కోవాలంటే ఆ పర్యాయ పదం కనిపించేది ఓన్లీ డాక్టర్ నాయుడమ్మ. ఒక వ్యక్తికి పర్యాయ పదం అయిందంటే డాక్టర్ నాయుడమ్మ గారి గొప్పతనం, ఔన్నత్యం ఎవరితోనూ కంపేర్ చేయలేనిది. అలాగే తన తదుపరి తరాల, తను కాదు తన తర్వాత తరాలకి ఒక దిక్సూచిగా మారాలి, తన తర్వాత తరాలకి శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకెళ్ళి నేర్పాలి అనేది నాయుడమ్మ గారి ఆశయం. వారికి తర్వాత తరాలకి దారి చూపిన అద్భుత వ్యక్తిత్వం వారిది. మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వీరి గురించి ఇంకా ముందు సభ ప్రారంభమైన తర్వాత సభలో అతిథులు, సభలో విచ్చేసిన మిగిలిన ముఖ్యులు మీకు వారి గురించి సవివరమైన వివరాలు తెలియజేస్తారు. ఈరోజు ముందుగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఒక అద్భుతమైన గానాన్ని మీకు పరిచయం చేస్తున్నాం. భూదేవి, ఆమెకు జంట నగరాల్లో ఆమెను తెలుగు కోకిలగా గుర్తిస్తారు. తెలుగు భాషలో ఉన్న ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషలో ఉన్న సంస్కృతి సాహిత్యాలని అన్నిటినీ అద్భుతంగా వివరిస్తూ పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పువ్వులే విరియగా, నవ్వులే మెరియగా, మధురపు భావంతో హృదయము కదిలేలా, గగనపు నిలవంక నీలకు చేరేలా, తెలుగు సంధ్య వెలుగు, అమ్మ పిలుపు చెలియ వలుపు, మేలు కొలుపు ప్రేమ గెలుపు, పదము పదము సుధలు తడిపి సుందరంగా, సుస్వరాల పరిమళంగా, నవ్య గీతం భవ్య గీతం, దివ్య గీతం శాంతి గీతం, కాంతి గీతం, సంగీతము కలిపి పాడనా, పాడనా తెలుగు పాట, తేనెలే చిలుకు మాట.
తెలుగు, మన మమత తెలుగు, మన బ్రతుకు తెలుగు, మన భవిత తెలుగు, మన ఊరు తెలుగు, మన వాడ తెలుగు, మన పంట తెలుగు, మన వంట తెలుగు. తెలుగే మరచిన తల్లిని మరచినట్టే పాడన తెలుగు పాట, తేనెలి చిలుకు మాట. కళ్ళు కిల కిల పలికి కులు కులు అన్ని తెలుగు, వెచ్చని ఊపిరి శ్వాసని శ్వాసల గుండెల దరు తెలుగు. భాష తెలుగు, మన యాస తెలుగు, మన ఆశ తెలుగు, మన శ్వాస తెలుగు, మన పేరు తెలుగు, మన ఊరు తెలుగు, మన నీతి తెలుగు, మన జాతి తెలుగు. తెలుగే మరచిన తల్లిని మరచినట్టే పాడన తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. తెలుగు పాట, తేనెలే చిలుకు మాట. పువ్వులే విరియగా, నవ్వులే మెరియగా, మధురపు భావంతో హృదయము కదిలేలా, గగనపు నెలవంక నేలకు చేరేలా. తెలుగు సంధ్య వెలుగు, అమ్మ పిలుపు చెలియ వలుపు, మేలు కలుపు ప్రేమ గెలుపు, పదము పదము సుదలు తడిపి సుందరంగా సుస్వరాల పరిమళంగా. నవ్య గీతం, భవ్య గీతం, దివ్య గీతం, శాంతి గీతం, కాంతి గీతం, సంగీతము కలిపి పాడన పాడన తెలుగు పాట, తేనెలి చిలుకు మాట. ధన్యవాదాలండి. భాష మీద మీకు ఎంత మక్కువ, ఎంత మమకారం ఉందో మీరు చప్పట్లే చెప్పాయి. ఎందుకంటే అమ్మ నేర్పినటువంటి ఆ జోలపాటను, మనకు విజ్ఞానం అనేటువంటి వెలుగును మనకు అందించినటువంటి ఆ భాషను మరిస్తే మన తల్లిని మరిచినట్టు అని రచించినటువంటి ఆ రచయిత సంస్కృతి శ్రీకాంత్ గారికి నమస్కరిస్తూ మరొక గీతం. నా తెలంగాణ కోటి రతనాల వీణ, మా నిజామురాజు తరతరాల బూజు అని నిజాం నిరంకుశ పాలనని తన పాటనే ఆయుధంగా చేసుకుని ప్రశ్నించినటువంటి, పాటతోటి ప్రశ్నించినటువంటి దాశరథి గారి గీతం. ఇది అందరికీ, మీ అందరికీ తెలిసిన పాట. దాశరథి గారికి నమస్కరిస్తూ ఈ గీతం మీకోసం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలమెంతో, ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో,
చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మింతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మింతో పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించటలో ఒరిగిన నరకంఠాలెన్నో కుల మతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాడలమెంతో మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో రణరక్క శిఖరాల నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఉన్మాదుల కృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అన్నార్తులు అనాథలుండని ఆనవ యుగం అదెంత దూరమో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసి పాపల నిదుర కనులలో మసరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో దాచిన బడబానలమెంతో ఓ ధన్యవాదాలండి. అన్నార్తులు అనాథలు ఉండనటువంటి కాలం వస్తుందా అని ఎంతో ఆవేదనతో రాసినటువంటి దాశరథ గారు ఇలాంటి మార్గదర్శకులు ఎంతోమంది మన దేశానికి సేవ చేశారు కాబట్టి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. పెద్దలు ఎలవర్తి డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారు మార్గదర్శకులు వారు. అలాంటి కార్యక్రమంలో పాడడానికి నాకు అవకాశం కల్పించారు ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక
గీతం. అది తెలుగు భాష సంస్కృతికి సంబంధించినటువంటి గీతం, కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించినటువంటి గీతం. పాడరా మన తెలుగు జాతి భవ్య చరితల దివ్య గీతం, పాడరా పాడరా పాడరా. యుగ యుగముల నుండి బంగారు గంగనిచ్చిడి గౌతమీ నది, కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి, హొయలుగారతనాల సీమను ఓలలాడిన తుంగభద్ర, సుఖముగూర్చెను తెలుగు వారికి. పాడరావో తెలుగు కదన రంగము నందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజం, వదరు శత్రువునెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమ, కొదమ సింగము పగిడి నొరిగిన బాలచంద్రుని బాహుదర్పం, ఉప్పొంగజేయద నీదు హృదయం, పాడరావు తెలుగువా. తెలుగు పలుకులు తేనెలొలికెను తిక్కనార్యుని కవితలోన, రాలు కరిగే త్యాగరాయుని రాగసుధలు మునిగి తెనుగు, అందు నింపెను హంపి నగరపు, హంపి నగరపు శిల్ప సంపద, భరతనాట్యపు పల్లవించెను తెలుగు పర్వం, పాడరావో తెలుగు వా. కలవు గనులను నెదుల జలములు పసిడి పాతర మనదు దేశం,
సిరియు సంపద వెళ్ళి విరిసే స్వర్గతుల్యము చేసుకుందము. పదునెనిమిది కోట్ల తెలుగు బిడ్డల ఐక్య కంఠములొక్క పెట్టున జయ జయమ్మని తెలుగు జ్యోతికి విజయ గీతి కళాలపించగా పాడరావో తెలుగు వాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు జాతి భవ్య చరితల దివ్య గీతం, పాడరా పాడరా పాడరా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ భూదేవి గారు. నార్మల్గా మనం ఇటువంటి పాటలు చాలా తక్కువగా వింటూ ఉంటాం. ఏ వేదిక మీదనా కానీ వారితోటి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలామంది ఆమెని పిలిచి పాడించుకున్న పాటలు చాలా ఉన్నాయి. ఇంకా తర్వాత తర్వాత ముందు ముందు ఇచ్చేస్తాం. ఈలోపు జంట నగరాల్లో చిన్నతనంలోనే అద్భుతమైన పేరుగాంచినటువంటి నాట్యమయూరి కుమారి మైత్రేయి వైద్యుల నాట్య ప్రదర్శన ఇప్పుడు ఇప్పుడు కూచిపూడి నృత్యం నాట్యహేళ డాక్టర్ చింత ఆదినారాయణ శర్మ గారు శిష్యురాలు బృందంచే కూచిపూడి నాట్యం. Dim, 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 dim
మధుర సరస భంగిమల మృదు 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 మధుర సరస భంగిమల సరస భంగిమల తదిం దిం తదిం కణ కణ తదిం మృదు మధుర సరస భంగిమల 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 ఘనరాగ గంధర్వ సంగీతముల సాస గగము గగమామద మామదని దని వికసిత వదన విలాస పులయ మీరు వికసిత వదన విలాస పులయ మీర రాగ విరాజిత రాజ కౌసల రాగ విరాజిత రాజ కౌసల రాగ విరాజిత రాజ కౌసల రాగవిరాజిత రాజహంసల రాగవిరాజిత రాజహంసల రాగవిరాజిత రాజహంసల రాగవిరాజిత రాజహంసల పులకిత స్వరముల రోగెడు వీణా పులకిత స్వరముల మృదంగ వాద్యపు ధిం ధిం గదుల మృదంగ వాద్యపు ధిం ధిం గదుల శ్రీ నట రాజ సన్నిధి నటనాదినేత శ్రీ నట రాజ సన్నిధి నటనాదినేత శ్రీ నట రాజ సన్నిధి నటనాదినేత
Celebrating the Elavarthi Foundation People Scientist Dr. Elavarthi Naidamma Padma Sri 97th birth anniversary celebrations present on Dr. Y. Naidamma Memorial Award 2019. And the announcement is the live program of Elavarthi Naidamma 2019 Award on Prinet and CSR IICT on YouTube. You can watch it. Now the Dr. Elavarthi Naidamma, the documentary is playing on. Please watch it. Kevalam 17 రూపాయల జీతంతో జీవితం ప్రారంభించిన వ్యక్తి స్వయం కృషితో పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధానికి శాస్త్ర సాంకేతిక అంశాల్లో సలహాదారుడిగా పనిచేసిన తొలి తెలుగు బిడ్డ డాక్టర్ నాయుడమ్మ. భారతదేశ సరిహద్దులు దాటి ఖండాంతర ఖ్యాతిని పొందిన ధీమంతుడు, దేశీయ తోలు పరిశ్రమకు ప్రపంచ మార్కెట్ కల్పించిన ప్రసిద్ధ పరిశోధకుడు, సుప్రసిద్ధ నవ విజ్ఞాన శోధకుడు. పరిశోధనలు ప్రజల కోసం జరగాలి, ప్రజల అవసరాలను తీర్చి వారి సముజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి, పల్లెపట్టులకు బలం చేకూర్చాలి,
అప్పుడే వాటికి అర్థం పరమార్థం అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించిన నిజమైన ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ. ఆయన ప్రజల శాస్త్రవేత్త ఎందుకు అంటే టెక్నాలజీ అనేది ప్రజలకు ఉపయోగపడాలి, సైన్స్ అనేది ప్రజలకు ఉపయోగపడాలి, లేకపోతే దానికి వాల్యూ లేదు. మనలాంటి కంట్రీలో ముఖ్యంగా ప్రపంచంలో సైన్స్ లేకపోతే లేదు, బట్ మనలాంటి కంట్రీకి ప్రస్తుతానికి కావాల్సింది ఏమిటి అని ఆయన అంత గొప్పగా విజువలైజ్ చేసిన మనిషి ఇంకో నాకు కనిపిస్తుంది. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లా ఎలవర్రు గ్రామంలో ఎలవర్తి అంజయ్య రాఘవమ్మల ప్రథమ సంతానమైన ఆయన 1922 సెప్టెంబర్ 10వ తేదీన ఇదిగో ఈ పెంకుటింటిలోనే జన్మించారు. నాయుడమ్మ గారి తండ్రి ఓ సామాన్యమైన రైతు, ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు, నాయుడమ్మ పెద్దవాడు. నాయుడమ్మ బాల్యం నుంచి కూడా చాలా తెలివైన చురుకైన విద్యార్థి. ఎలవర్రు ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదివారు. తరువాత సమీపంలోని తురిమేళ్ల గ్రామంలోని కరోనరీ హైస్కూల్లో చేరారు. నాయుడమ్మ గారు, మేము ఇంకా చాలా మంది ఒక 5-7 మంది కుర్రాళ్ళు ఉండేవాళ్ళం. గురించి టిఫిన్ క్యారీస్ తీసుకుని కలవకట్టే నడిచి వెళ్ళుకునేవాళ్ళం. గుంటూరులోని ఏసీ కాలేజ్లో ఇంటర్, కాశీలోని హిందూ విశ్వవిద్యాలయంలో పారిశ్రామిక రసాయన శాస్త్రంలో 1942 డిగ్రీ పూర్తి చేసి ఎలవర్రు చేరుకున్నారు. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఒకంత నిరాశకు గురయ్యారు. వారణాసి వెళ్లి చదివి వచ్చిన కుమారుడికి ఉద్యోగం రాకపోయేసరికి తండ్రి అంజయ్య తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. నాయుడమ్మను మద్రాసు పంపించారు. తండ్రి మాటను కాదనలేక మద్రాసులో లా కాలేజీలో చేరారు నాయుడమ్మ. లా చదవడంలో ఏమాత్రం ఇష్టం లేని నాయుడమ్మ అందులో చేరిన కొన్ని నెలలకే కాలేజీకి వెళ్లడం మానేశాడు. వాషర్మెంట్ బెడ్ లో లెదర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అది ఇంటూ కాటగడ్డ శైలాచలం చౌదరి గారిని ఆయన హెడ్ గారికి అక్కడ పోయి ఆయన దగ్గర నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కాలేజీ మానేసి 1943 జూన్ 17 కెమిస్ట్రీ డెమాన్స్ట్రేటర్ ఉద్యోగంలో చేరారు నాయుడమ్మ. 1945 సీతాదేవితో వివాహం జరిగింది. కొత్త సంసారం కుదురుకోకముందే నాయుడమ్మకు విదేశాలలో చదువుకునే అవకాశం దక్కింది. 1946 ఇంగ్లాండ్కి వెళ్లారు. అప్పటికి నాయుడమ్మ వయస్సు 23 మాత్రమే. ఇంగ్లాండ్లో శిక్షణ పూర్తవగానే అమెరికాలో లెదర్ టెక్నాలజీ శిక్షణలో అగ్రగామి సంస్థ అయిన లీహాయ్ యూనివర్సిటీలో 1947-49 ఎంఎస్సి పూర్తి చేశారు. ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎడ్విన్ రే తయీస్ వద్ద చర్మశుద్ధి ప్రక్రియలో పిహెచ్డి చేశారు. అటు పిమ్మట టోస్టన్లోని ప్రేరేపింగ్ కంపెనీ, మిన్నెసోటాలోని ఎస్బి వుడ్ ప్లానింగ్ కంపెనీలో పనిచేసి అనేక విషయాలు నేర్చుకున్నారు. 1951 అమెరికా నుంచి తిరిగి వచ్చిన నాయుడమ్మ మద్రాసులోని సిఎల్ఆర్ఐ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. భారతదేశంలో లెదర్ టెక్నాలజీలో పిహెచ్డి పొందిన ఆ మొదటి శాస్త్రవేత్తకి కొద్ది రోజులకే డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి లభించింది. తీరిక సమయాల్లో మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులకు లెదర్ టెక్నాలజీ బోధించేవాడు. యూస్ టు టేక్ క్లాసెస్ నాట్ విత్ టెక్స్ట్ బుక్ అండ్ ఇట్ వాస్ అ ఫుల్ టైమ్ non-text book elaboration what he used to do to us. 1955 నాయుడమ్మ 33 అతి పిన్న వయసులో CLRI కి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించబడ్డారు. CLRI డైరెక్టర్ కావటానికి ముందు నెహ్రూ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన అడిగింది ఏంటంటే, ఇంత చిన్న వయసులో నువ్వు డైరెక్టర్ కావాలని అనుకుంటే నీ ప్రాధాన్యత ఏంటి, నిన్ను డైరెక్టర్ చేస్తే అని అడిగారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఈ వర్గం చర్మకారుల వర్గం సాంఘికంగాను ఆర్థికంగా పైకి రావాలంటే ఆధునిక విజ్ఞానం ఉపయోగించాలి, అది లేదు పైకి రాలేదు. కాబట్టి వాళ్ళు ఉన్న మధ్యలోనే ప్రయోగం చేయించి చూపించి ఏ విధంగా పైకి రాగలరు అవన్నీ మేము చేస్తాం. వాళ్ళు ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి పెరుగుతుందో వాళ్ళకి సంఘంలో కూడా విలువ ఉంటుంది, పరిశ్రమ కూడా విలువ ఉంటుంది అని చెప్పారండి. దాంతో ఆయన ఎంతో సంతోషపడి దేశం ఇటువంటి శాస్త్రవేత్త కావాలని చెప్పి ఎంతో మెచ్చుకుని ఉద్యోగం ఇచ్చారండి. ఆయన దృష్టిలో తోలు పరిశ్రమాభివృద్ధి అంటే ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే కాదు, అది సామాజిక అభివృద్ధికి, సామాజిక న్యాయానికి దారితీయాలి. ఇది ఆయన ఆలోచన ధోరణి.
తన ఆలోచనలు అమలు జరిపే అవకాశం దొరికింది. అందుకోసం తన సహచర శాస్త్రవేత్తలతో మేధోమథనం నిర్వహించి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. చర్మం చదును చేసే పరిశ్రమపై నిరాదరణకు ముఖ్య కారణాలు దుర్వాసన, వాతావరణ కాలుష్యం. అందుకే ముందుగా ఈ దుర్గంధాన్ని దూరం చెయ్యాలి, కాలుష్యాన్ని తరిమి కొట్టాలి అనుకున్నారు. అదే పరిశోధన కీలకాంశం. ఈ దిశగా సిఎల్ఆర్ఐ కొత్త టెక్నాలజీని కనిపెట్టింది. తోళ్ల పరిశ్రమలో పనిచేసే వర్కర్లకి డ్రడ్జరీ లేకుండా ఉత్పత్తి పెరగటానికి కావలసినటువంటి పనిముట్లు, తర్వాత టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ స్టడీ చేసి ఆయన కొత్త పనిముట్లు కూడా తయారు చేయడానికి అవకాశం కల్పించాడు. అనతి కాలంలోనే తోలు చదును పనిలో దుర్వాసన తగ్గింది, ఖర్చులు తగ్గాయి, ఆదాయాలు పెరిగాయి. క్రమంగా ట్యానర్లు సిఎల్ఆర్ఐ కనిపెట్టిన టెక్నాలజీని వాడడానికి ముందుకొచ్చారు. సిఎల్ఆర్ఐ డైరెక్టర్ గా పదవి చేపట్టిన డాక్టర్ నాయుడమ్మ ఎన్నో విజయాలు సాధించి చరిత్ర సృష్టించారు. నాయుడమ్మ నేతృత్వంలో సిఎల్ఆర్ఐ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విశ్వసనీయత గల తోలు పరిశోధనా సంస్థగా రూపుదిద్దుకుంది. దాదాపు 20 సంవత్సరాల పాటు ఎఫ్ఏఓ, యుఎన్డిపి, యుఎన్ఐడిఓ, యునెస్కో మొదలైన ఐక్యరాజ్య సమితి సంస్థలకు సలహాదారుడిగా వ్యవహరించారు నాయుడమ్మ. ఇదిగాక సుమారు 55కు పైగా వర్ధమాన దేశాలు, వివిధ ప్రపంచ సంస్థలు ఆయన సలహాలు, సూచనలు తీసుకునేవి. శాస్త్ర పరిశోధన 4 గోడల మధ్య నిలిచిపోకుండా వాటి ఫలాలు సామాన్యుని ముంగిటికి రావాలని, దేశ పునర్నిర్మాణానికి మూలమైన పునాదులుగా అవి నిలవాలని నాయుడమ్మ తపించేవారు. ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు. దేశదేశాల నుంచి శాస్త్రవేత్తలు సిఎల్ఆర్ఐకి వచ్చేవారు. సిఎల్ఆర్ఐ కాంపౌండ్లో ప్రతి మొక్క, ప్రతి ఆకు, ప్రతి ఇటుక, ప్రతి రాయి నాయుడమ్మ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాయి. He was a director for about 13 years of this great institution. In those days, world over, in leather sector, people used to call CLRI Nadama Institute. He was synonymous. He really empowered the leather industry in this country. 1948, the Department of Leather Technology, the University of Madras, was housed in the Central Leather Research Institute, the year in which the institute itself was founded. Dr. Nadama realized that it is no good to develop technologies and keep them in a laboratory, it should reach the industry. So he brought a program called Tanners Get Together 50 years ago. It is an academy research industry partnership. It's a remarkable annual event. He brought Tanners to CLR on a daily basis and used to say, profits you take, losses we share. And he shared technology with industry freely. He developed a number of new initiatives as a director of CLRI. In fact, he introduced information technology applications in leather in 1968. 1958లో నెహ్రూ సిఎల్ఆర్ఐని సందర్శించినప్పుడు అద్భుతంగా తయారు చేసిన తోలు గులాబీతో ఆయన్ను సిఎల్ఆర్ఐ ప్రాంగణంలోకి ఆహ్వానించారు నాయుడమ్మ. ఆ పువ్వును చూసి నెహ్రూ ఆశ్చర్యచకితులయ్యారు. నాయుడమ్మ సీతాదేవిలది అన్యోన్య దాంపత్యం. వారికి 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. సీతాదేవి మెదడులో కణితి వల్ల క్యాన్సర్ ఏర్పడి 1963లో తనువు చాలించారు. తరువాత 1 ఏడాదికి 32 ఏళ్ల డాక్టర్ పవనాబాయిని నాయుడమ్మ వివాహం చేసుకున్నారు. ఇది నాయుడమ్మ జీవితంలో కొత్త ఘట్టం. నాయుడమ్మ పిల్లల్ని పవనాబాయి సొంత బిడ్డల్లాగే పెంచారు. నాయుడమ్మ కూతురు శాంతిని పవనాబాయి తన అన్న కొడుకు అరుణ్ సంతోష్కిచ్చి పెళ్లి చేశారు. నాయుడమ్మ పవనాబాయిలు అందరితో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా ఉండేవారు. వారి ఇల్లెప్పుడూ అతిథులతో కళకళలాడుతూ ఉండేది. 1971లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. అదే సంవత్సరంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిశోధన మండలి సిఎస్ఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా సమున్నత పదవిని అలంకరించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 48 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులో ఈ పదవిని అంతకు ముందు ఎవ్వరూ చేపట్టలేదు. డీజీ అయిన
వెంటనే సిఎస్ఐఆర్ లో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు నాయుడమ్మ. హిస్ కంట్రిబ్యూషన్ టు ద కౌన్సిల్ బై వే స్పాటింగ్ టాలెంట్ ఇస్ అన్పారలల్డ్. డాక్టర్ నాయుడమ్మ వెంట్ అరౌండ్ ద వరల్డ్, స్పాటెడ్ ది ఇండియన్ టాలెంట్స్ అండ్ బ్రాట్ దెమ్ బ్యాక్ టు ఇండియా. హి హాడ్ ఎ ట్రెమెండస్ రాపోర్ట్ విత్ ది గవర్నమెంట్ పీపుల్స్ అండ్ పర్టికులర్లీ విత్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. హీ హాడ్ హాట్ లైన్ టు ఇందిరా గాంధీ. And he was allotted a house in Race Course Road next to the Prime Minister, where the Prime Minister only chooses who will live. And she wanted Naidamma to live there because every evening, without the knowledge of people, she will invite you to talk to him about what is happening in science in the country, informal association in the world, and where is India in regard to other countries in science. Therefore, he had the years I call the hotline with the ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ. గ్రామాభివృద్ధికి నాయుడమ్మ పెద్ద పీట వేశారు. లెదర్ టెక్నాలజిస్ట్ గా ఆయన దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. శాస్త్ర సాంకేతిక రంగాలను ప్రజావసరాలకు అన్వయించడం ద్వారా ప్రజల జీవితాల్లో కలిగిన మార్పుల్ని ఆయన స్వయంగా చూశారు. ఇక నాయుడమ్మ ప్రవేశపెట్టిన మరొక వినూత్న ప్రయోగం శాస్త్రవేత్త యాజమాన్య పథకం. కొత్త కొత్త పథకాలతో, కొత్త కొత్త ఆవిష్కరణలతో సిఎస్ఐఆర్ ని 6 ఏళ్ల పాటు సరికొత్త మార్గంలో నడిపించి 1977లో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ సిడిఏకి విశిష్ట శాస్త్రవేత్తగా డాక్టర్ నాయుడమ్మ మద్రాసుకు తిరిగి వచ్చారు. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ కోరిక మేరకు 1981 జూన్ 12న జేఎన్యూ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు చేపట్టారు. నాయుడమ్మ గారు వచ్చిన రోజునే మాకు ఒకటే విషయం చెప్పారన్నమాట. ఆయన ఒక తమిళ ప్రోవర్బ్ కోట్ చేస్తూ, ఐఎమ్ లైక్ ఎ డెవిల్, దిస్ ఇస్ ఎ ప్రోవర్బ్ ఇన్ తమిళ్, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ టు ఎ డెవిల్ యూ బెటర్ లెర్న్ హౌ టు లివ్ ఆన్ ఎ టామరిన్ ట్రీ. అంటే ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు చింత చెట్టు మీద ఉండటం నేర్చుకోండి అని చెప్పేసి మా అందరికీ, మా ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్పడం జరిగింది. ఐ వాస్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై దట్. యాక్చువల్లీ ఇటువంటి డిసిప్లినేరియన్ మనకు కావాలన్నమాట. ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చారు. 1984లో ఫస్ట్ టైం కలిసాము. 2-3 సార్లు ఆయన మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాము. ఆయన మమ్మల్ని ఉత్సాహపరిచిన విధానం, నాయుడమ్మ గారు మాతో మాట్లాడిన విధానం కానీ, సైన్స్ విలేజెస్ ఏ విధంగా డెవలప్ చేయాలా, అనుసంధానం చేయాలా, ఆయన దగ్గర అది కనపడుతూ ఉండేది. ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ ఫైర్ ఇన్ హిమ్. అది క్రిస్టల్ క్లియర్ గా మాకు కనపడింది. అదే ఉత్సాహంతోనే, నాయుడమ్మ గారి స్ఫూర్తితోనే నేను కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ పెట్టాము, సక్సెస్ గా చేయి చూపాము, మంచి రిజల్ట్స్ కూడా కనపడతాయి. హిస్ గివెన్ అస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ అవుట్లుక్. యాక్చువల్లీ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ హిస్ టు గివ్ అస్ సంథింగ్ ట్రెమెండస్, వి కాంట్ ఇమాజిన్. కొద్ది కాలంలోనే ఆయన మద్రాసుకు చేరుకున్నారు. ఎందుకంటే పదవులు కాదు, పరిశోధనలే ఆయనకు ప్రాణం. And he came back to this institution. At that time, he was appointed as chairman of the International Council of Scientific Union, ICSU. And he, under that body, they organized a committee for science and technology for developing countries called COSTED. And he was a founder president of COSTED position. It could have been located anywhere in the world, and in Paris particularly, but he chose to locate it in Chennai. చివరి దశలో నాయుడమ్మ పారిశ్రామిక విధానాలు, పరిపాలన, గ్రామాభివృద్ధి విషయాలపై ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలకు సలహాలిచ్చేవారు. అంతవరకు అంటరాని వారి వృత్తిగా పరిగణించిన తోళ్ల పరిశ్రమకి ఓ గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించారు. బడుగుల బాగు కోసం వెలసిన ఓ ప్రాక్టికల్ శాస్త్రవేత్త నాయుడమ్మ. తోళ్ల పరిశ్రమ మిగిలిన ఏ పరిశ్రమకు తీసిపోదని నిరూపించిన గొప్ప వ్యక్తి. Whenever I went to see him, he used to make me sit for 1/2 hour to 1 hour and tell me all about what it is the future of the leather industry. Don't think what it is happening today. I am talking about 1963-64, and he used to encourage everyone, and he himself used to come to the factories. Today's standard in the industry, which is contributed by him, encouraged by him, we are nowhere anything less than Italians or Germans. Mere like 300-400 crore export. Kevalam 17 రూపాయల జీతంతో జీవితం ప్రారంభించిన వ్యక్తి స్వయం కృషితో
Today we have $6.5 billion exports. That is 44,000 crore exports alone. And local market is equal to 40,000. Cottage industry has turned out to be a big industry of almost 88,000 crores industry. And number of people employed today, there are almost nearly 3 million people, 30 lakhs people are employed. Nayudamma, oka goppa teacher, ayana endariko spurti. So Dr. Nayudamma built characters, built personalities, he built a great institution called CLRI. And he really contributed to the development of science in this country as the absence of CSIR and the head of Indian science. It's like that. ఎందరికో బతుకు తెరువునిచ్చిన మహానుభావుడు డాక్టర్ నాయుడమ్మ. మీరు ఇక్కడ ఉద్యోగం ఇస్తే చేస్తారా అని అడిగారు. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, ఇది బొమ్మలాటికి ఉద్యోగం ఇస్తారా అని అంటున్నారని చెప్పేసి మేము చాలా ఆశ్చర్యపోయాము. ఇక్కడ ఫోర్త్ క్లాస్ పీపుల్ భార్యలు ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ చేత కూడా మీరు పని తీసుకోవాలి, వాళ్ళకి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చాలా మందికి వాళ్ళు ట్రైనింగ్ పంపించారు. ఆయన దయ వల్ల మేము ఇక చూడని దేశం అంటూ లేదు, చూపించని ప్రదర్శన అంటూ లేదు, అన్ని దేశాలు 80 దేశాలు చూశానండి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పేరు చెప్పిందే ఫస్ట్ స్పీచ్ లో. ఏంటంటే ఆయనే మాకు ఆదరణ ఇచ్చారు, ఆయనే మాకు ఈ కళని నిలబెట్టారు అని ఇప్పటికీ మర్చిపోలేనండి. మేము నిత్యమైన మాకు ఇంటి కుల దేవతలాగా అయినా మాకు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలీదు, ఆయన నిజంగా మాకు సాక్షాత్ దైవం ఆయన మాకు. నాయుడమ్మ పనే దైవమని నమ్మేవారు, చేసే పని చిత్తశుద్ధితో చెయ్యాలని అనేవారు. రాత్రుళ్ళు కూడా సిఎల్ఆర్ఐలో తన ఆఫీసులో కూర్చొని పనిచేసేవారు. ఎంత బిజీగా ఉన్నా మానవ సంబంధాలు మాత్రం మరిచేవారు కాదు, కుటుంబానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. రోజుకు ఒక పూటైనా కుటుంబం మొత్తంతో కలిసి భోజనం చెయ్యాలి అనే నియమాన్ని పాటించేవారు. మా మదర్ ఎప్పుడు చెప్పారన్నమాట, తాతగారు ఎవ్రీ సండే కంపల్సరీ ఒక ఫిక్స్డ్ రెజీమ్ ఉండేది. సో సండే ఏం చేసేవారంటే ఆల్ ఫ్యామిలీ మస్ట్ మీట్ ఫర్ లంచ్, దాని తర్వాత డ్రైవర్కి తీసుకెళ్లేవారంట మరీనా బీచ్కి, తర్వాత కంపల్సరీ ఒక తెలుగు మూవీ చూడాలి. So that's how they used to spend their Sundays. On the busy schedule lo kuda he would give family, you know, a lot of time and importance. Perseverance only brings success. This is what he used to preach to us. Samata bhavam murti bhavinchina nayudammaki hechu taggulu levu, ayana paripurna manavatavadi. Ayana ante staff kuda chaala ishtam sir, andariki ishtam ayana ante, andarni baaga chustaru ayana. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆత్మీయంగా పలకరించడం ఆయనకిష్టం. ముఖ్యంగా ప్రతి వ్యక్తిని నువ్వు చాలా ఇంపార్టెంట్, నువ్వు చాలా స్పెషల్ అన్నట్టు ప్రతి వాళ్ళకి అనిపించినట్టు ఆయన. ఎంత ఒత్తిడినా అహంభావనే లేదు, అందరూ సమానమే ఆయనకి. నాయుడమ్మకు ప్రతిరోజు డైరీ తప్పనిసరిగా రాసే అలవాటు ఉండేది. రీసెంట్లీ ఐ హ్యాడ్ యాక్సెస్ టు హిస్ డైరీస్ అన్నమాట. On a normal day, he used to write, I'm very tired, chala tired hai pano, naki roj diary vase mood ledu, okay bye. Next day mo, he used to say, Pavna na to chala kopam ga undi, actually nina drive tiskella nani promise chesanu, but ee roj na friends ochcharu, I had to go out with them, chala kopam ga undi. ప్రతి సందర్భానికి తెలిసిన వారికి ఉత్తరాలు వ్రాయడం నాయుడమ్మకు అలవాటు. ఉత్తరాల ద్వారా నాయుడమ్మ మానవ సంబంధాలను కొనసాగించేవారు. ప్రతి దేశం తిరిగిన అక్కడి నుంచి బెస్ట్ విషెస్ కార్డ్ పంపించారు. ప్రతి పుట్టినరోజుకి ఆయన ఉన్నంతకాలం నాకు బెస్ట్ విషెస్ వచ్చాయి. ముందు అనుకుంటే ఊరు తీసుకుని వచ్చేసారు. వివిధ దేశాల స్టాంపుల సేకరణ నాయుడమ్మకెంతో ఇష్టం. సో ఈ స్టాంప్ బుక్ కలెక్షన్ ఏంటంటే మా తాతగారు దట్ ఎవ్రీ కంట్రీ దట్ హీ విజిటెడ్ హీ మేడ్ షూర్ దట్ హీ గాట్ బ్యాక్ అ ఫ్యూ స్టాంప్స్ ఫ్రమ్ దేర్. సో మై డాడ్ కలెక్టెడ్ ఆల్ దీ స్టాంప్స్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్ దట్ మై తాతగారు హెడ్ విజిటెడ్ అనమాట. మోర్ దెన్ అబౌట్ 150 to 180 ప్లేసెస్.
ఆయన వ్యక్తిత్వం చాలా ఉన్నతమైనది. ఆయన సైంటిస్ట్ కంటే ఆయన ఒక మంచి వ్యక్తిగా చూస్తాను. ఆయన హ్యూమానిటేరియన్ ఆస్పెక్ట్స్ నన్ను ఎక్కువ టచ్ చేస్తాయి. ఆయన ప్రతి ఒక్కరిలో మంచిని చూసేవారు. మాతృదేశం పట్ల, మాతృదేశం అభివృద్ధి పట్ల ఆయన నిత్యం పరితపించేవారు. ఎక్కడ పుట్టారు? చిన్న పల్లెటూరులో, పేద కుటుంబం, దాదాపు అట్లాంటి కుటుంబంలో పుట్టిన అతను లండన్కి వెళ్ళారు. లండన్ నుంచి అమెరికా వెళ్ళారు. అమెరికా నుంచి ఎనికి రావడం, ఆ రోజున ఎనికి రావడం ఆలోచన లేదు ఎవరికి. ఆయన వెనక్కు వచ్చారు ఎందుకోసం? దేశం కోసం. అనేక దేశాలు ఆయన సలహాల కోసం ఎదురు చూసేవి. కెనడా ప్రభుత్వం ఆయన్ను కెనడా బోర్డులో నియమించుకుంది. భారత్ తరఫున ఆయన ఎన్నో దేశాలకు శాస్త్ర విజ్ఞాన రాయబారిగా పనిచేశారు. ఆయన విదేశాల్లో ఆర్థికంగా స్థిరపడిన ఎందరో భారతీయ పారిశ్రామికవేత్తలను, శాస్త్రజ్ఞులను, వైజ్ఞానికులను మాతృభూమికి రప్పించారు. ఎందరో తెలుగు వారిని ఇక్కడికి పిలిపించి ఇక్కడ పరిశ్రమలు పెట్టేట్లు చేశారు. అండ్ రూరల్ ఏరియా కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడైనా కాదు, ఇండియా ఫ్యూచర్ ఉంటుంది. ఇండియా కావాలి, ఇప్పుడు డెవలప్ కావాలి. అందరూ ఇండియా ఎంతమంది చేసింది, అందరూ వచ్చేసి బెనిఫిట్ అయ్యారు కదా, కాబట్టి దే షుడ్ కమ్ బ్యాక్ ఇండియా అని కన్విన్స్ చేశాను. అండ్ ఆయన ఎన్కరేజ్మెంట్తోనే ఎక్కువగా దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. తర్వాత వచ్చిన తర్వాత ఆయన పీరియాడికలీ ఐ స్టార్టెడ్ మీటింగ్. మా వారిని బాగా ఎంకరేజ్ చేసి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి చాలా మట్టుకు కారకులు ఆయన గారు. నాయుడమ్మకు పల్లెలంటే ఎనలేని ప్రేమ. ఎంత ఎత్తుకెదిగినా తాను పుట్టిన గడ్డను ప్రేమతో ముద్దాడేవాడు. పల్లె నుండి మనిషి వేరైనా, మనిషి నుండి పల్లెను వేరు చెయ్యలేరు అనేవారు ఆయన. పల్లె మనుషులు వారు కట్టు బొట్టు అంటే ఆయనకెంతో ఇష్టం. చదువుకున్న పొలం మీద ప్రీతి, పొలం వెళ్ళాలి, మన వ్యవసాయం అనేది అది ఉండేది ఆయనకి. పొలాలన్నా, పొలంగట్లపై నడయాడడం ఆయనకు మక్కువ. పల్లె జీవుల ఆత్మీయతలు, పలకరింతలు, పులకరింతలు ఆయన గొప్ప అనుభూతిగా భావించేవారు. సారీ మంచు బొట్లు చెవుజంపుని ముచ్చబడు వేళ చేదారిన పగ్గమౌని ఎడవాడు కూడిన తెరిచి మెడిపై బాలము ఓపి కష్టపడు భాగ్యము చూడగలిగి రైతు సిరికి నిక్షేపింతువా లేకి నిన్న. ఇట్లా ఈ గ్రామాల్లో రైతులు అలక అలక కట్టుకుని వెళ్తాం, దూరటం ఏం చూస్తామంటే సంతోషంగా ఉండిపోయేవాడు. తనకు జన్మనిచ్చి తనను ఇంతటి వాణ్ణి చేసిన తల్లి అంటే ఎంతో ఇష్టం. గ్రామానికి దాదాపుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో తల్లిదండ్రులు చూడటానికి వచ్చి రెండు మూడు రోజులు ఎలవరు గ్రామంలో కడుపుతుండేవాడు. ఆ రోజుల్లో మాకు గ్రామం అంతా పండగగా ఉండేది. పుట్టిన గడ్డ మట్టి వాసనలు ఆయనకు ఎంతో ఆనందాన్ని కలుగజేసేవి. అందుకే ఆ ఊరు ఆయన్ని మరవలేదు. ఊరిలోకి ప్రవేశించగానే ఆయన విగ్రహం కనిపిస్తుంది. యావత్ జీవితాన్ని భరతమాత సేవకి అంకితం చేసిన ఈ మహర్షి, మహామనీషి 1985 జూన్ 23న కనిష్క విమానం దుర్ఘటనలో అర్ధాంతరంగా అశ్రువులు వాశారు. భారతదేశం ఓ గొప్ప దార్శనిక శాస్త్రజ్ఞుణ్ణి కోల్పోయింది. ప్రతి 3 నెలలకి ఆయన కెనేడియన్ బోర్డు మీటింగ్కి వచ్చేవారు. గవర్నమెంట్ మీటింగ్, దట్ ఈస్. అక్కడ ఆటోవాలో ప్లేన్ ఎక్కి మాంట్రియాల్ వచ్చి మాంట్రియాల్లో ఒక రోజంతా గడిపి ఆ మర్నాడు ఎయిర్ ఇండియాలో మాంట్రియాల్ నుంచి వెళ్ళేవారు. ఒక్క ఎయిర్ ఇండియాలోనే వెళ్ళాలనే ఆసక్తితో ఆయన ఆ రోజంతా మా దగ్గర గడిపి ఆ రాత్రి మా మేనల్లుడు వాళ్ళందరూ వస్తే మన ఇండియా ఫుడ్ అంతా పెట్టి భోంచేసి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాం. మామూలుగా 9:30కి ఆ ప్లేన్ వెళ్ళాలి. ఆ రోజు ఒక గంట ఆలస్యమైంది. అది ఐర్లాండ్ ఒక అరగంటలో చేరుతుంది అనగా సీలో పడిపోయింది. మేము పొద్దున్న లేవగానే ఫస్ట్ న్యూస్ విన్నది ఇదన్నమాట. ఆన్ ద ఫేత్ఫుల్ డే ఆఫ్ 23rd June 1985 వెన్ హీ పాస్డ్ అవే ఇన్ ది ఎయిర్ కనిష్క యాక్సిడెంట్, the entire leather industry in India closed activities for the day in tribute to a man who changed the leather sector of this country. When he passed away, myself and Mr. N.R. Rajagopal, also who worked for him in the Delhi, we prepared a book of tributes. And in that book, Mr. R. Venkatraman, who was then the president of India, he wrote a sentence. He says, for people like Naidamma and his caliber,
there is no death. We refer to him in the past because the grammar of the language requires it, not the grammar of life. He is always with us. The world has lost a scientist, but I've lost a father figure, a friend, a philosopher, a guide, more than anything, a human being. కనిష్క విమాన దుర్ఘటన స్మారకాన్ని మాంట్రియల్లో ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ మట్టి మీద మక్కువ ఉన్న ఆ మహామనీషి తుదిశ్వాస ఈ మట్టిలో కాక ఎక్కడో విదేశాల మధ్య సముద్రంలో ఎవరికీ తెలియకుండానే శూన్యంలో కలిసిపోవడం నిజంగా విధి ఆడిన నాటకమనాలు లేక విధి వైపరీత్యమనాలు. నాయుడమ్మ మరణవార్త విన్న ఆయన అర్ధాంగి పవనాభాయి కూడా అదే రోజు తనువుత్సాలించారు. ఆయన్ను సదా గుర్తుంచుకోవాలని ఆయన పేరుతో ట్రస్టులు ఏర్పడ్డాయి. చెన్నైలో నాయుడమ్మ మెమోరియల్ సైన్స్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలను చేపడుతుంది. ట్రస్ట్ ఇస్ ఓన్లీ యాస్ ఎ కార్పస్ ఫండ్ ఉంది. ఆ కార్పస్ ఫండ్ తో వి ఆర్ అసిస్టింగ్ అదర్ పీపుల్ టు ప్రాపగేట్ ది మెమరీ అండ్ టీచింగ్స్ ఆఫ్ నాయుడమ్మ గారు. వారి జ్ఞాపకార్థం మేము ఏదో చేయాలనుకుంది, మేము స్వయంగా ఏదో చేయట్లేదు. We are supporting other organizations vani ee naidam gari memory ni nilabettalsinilabeddam anukunna vallane we are supporting. Denali loni naidamma trust prati edadi naidamma smarakopanyasalu erpatu chesi pramukha shastravetharanu vaigyanikulanu ippatike gauravistundi. నాయుడమ్మ స్మారకంగా ఈ ట్రస్ట్ ఏర్పడటంలో ప్రధాన ఉద్దేశం నాయుడమ్మ జీవించి ఉండేట్టు చేయటమే ఈ కార్యక్రమం. జలగాం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నాయుడమ్మను రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ సలహాదారుగా నియమించారు. ముఖ్యమంత్రులు మారినా ఆయన మాత్రం ఆ పదవిలో కొనసాగారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నాయుడమ్మ అనుభవాన్ని వినియోగించుకున్నారు. ఒక చిన్న పల్లెటూరులో జన్మించి ఇంతింతై వటుడింతై అన్న చందాన ఖండాంతర ఖ్యాతిని గడించి శాస్త్రవేత్తలకే శాస్త్రవేత్తగా ప్రజల శాస్త్రవేత్తగా చిరకీర్తిని సముపార్జించి తోలు పరిశ్రమకు బంగారు భవిష్యత్తు నందించి అనుకోని దుర్ఘటనలో ఆకాశంలో అదృశ్యమైపోయి గగనవీధిలో ధృవతారగా ప్రకాశిస్తోన్న డాక్టర్ యలవర్తి నాయుడమ్మకి భారతదేశం అచంద్ర తారార్కం జోహార్లర్పిస్తూ జేజేలు పలుకుతూనే ఉంటుంది. పల్లెల్లో, పరిశ్రమల్లో, పరిశోధనల్లో, చర్మకారుల చెమట చుక్కల్లో శాశ్వతత్వం పొందిన డాక్టర్ నాయుడమ్మ పుణ్యజీవి, ధన్యజీవి. Hello. Very good evening to all of you. Today, all of us have assembled here to celebrate Sri Yelavarthi Nayudamma's 97th birth anniversary celebrations and also to witness the presentation of Dr. Y. Nayudamma Award 2019 and Dr. Y. Nayudamma Memorial Lecture. It is indeed an honor and privilege for me. I am Shailaja, Senior Principal Scientist of this organization, and Yelavarthi Foundation is organizing this on behalf of Yelavarthi Foundation and in association with CSIR IACT. This program has been organized in this auditorium because we feel that Sri Nayudamma Garu has been a part and parcel and a family of CSIR. As a former DG of CSIR and also as a former director of our sister laboratory, the CSIR CLRI at Chennai. So we feel it is really indeed a very happy occasion for all of us to have the family members of Yelavarthi to be present over here. And we thank Yelavarthi Foundation to choose IACT Auditorium as a platform to celebrate this occasion. Ladies and gentlemen,
welcome you all once again for this auspicious occasion this evening to celebrate the 97th birth anniversary celebrations of Sri Nayudamma Garu. Let us now begin the formal way of inaugural ceremony of this particular function by inviting the dignitaries onto the dais. May I invite the chief guest, Dr. Pavuluri Subbarao Garu, founder and CEO Anant Technologies, onto the dais, please. I also request Dr. Tripuraneni Hanuman Chaudhary Garu, Padma Shri awardee, Chairman Pragyan Bharti, fellow TCS and VSNL, also onto the dais, please. Shri NVS Reddy Garu, the very dynamic MD of Hyderabad Metro Rail Limited, to also please come onto the dais and take their seats. I invite Dr. S. Chandrasekhar, director of this organization, CSIR IICT, to also come onto the dais. Dr. B. Chandrasekharan, former director of CSIR CLRI, a student of Dr. Nayudamma Garu, what we have seen in the documentary today. Mr. Yedlapati Raghunath Babu, Tobacco Board Chairman, Government of India, to also please come onto the dais. Mrs. Sri C. Durga Rao, MD, Sulakshana Circuits Limited, also to please join on the dais. Sri Y.V. Subbarao, retired Munsif Yalavaru, also to please come onto the dais. May I also invite Srimati Anjana and Sri Nani, film actor, Nayudamma family members, and also brother of Anjana, Varun. Varun Yalavarti, also to please come onto the dais. Thank you very much. May I now pass on the mic to Dr. Chandrasekharan to preside over the function. Thank you. There was a mic here, right? Very good evening. It's indeed a privilege to be part of this momentous occasion of celebrating Professor Nayudamma's 97th birth anniversary. We did see the documentary which elaborated various facets of Professor Nayudamma's life and his accomplishments. I thought I will add few more of them. He was not only a great leader with visionary aspects for developing new India during his time, but in my opinion, he was also the great leader who nurtured several leaders. I must say here, the example, Dr. T. Ramasamy, the former secretary for DST, Dr. G. S. Sidhu, the former director general, Dr. Tyagarajan, and there are several others. There are many other industries and several public sector companies draw parallel for his contribution for their development of their organizations. It is his visionary to start, as it was mentioned, even in Leather, the annual research industry get together. Today we talk about PPP and several of them, where private partnership, contractual research. We talk about many of those new terminologies, whatever we say, has been practiced by Dr. Nayudamma.
Today we talk about skill development. And his entire career, he was looking at inclusive growth as one of the visionary path to develop India. With these few words, I would like to invite all our dignitaries on the stage. And may I now probably request honoring the guests. Before the lighting of the lamp, in fact, you know, they would like to greet all the dignitaries with the medicinal plant, which will be planted, and also followed by garlanding the Naidamma's photograph, and then we will do the lighting of the lamp. Thank you.
Thank you. May I now request our chief guest, Sri Pavaluri Subbarao, founder and CEO of Anant Technologies, to address the gatherings. సభకు నమస్కారం అండి. ఈరోజు ఈ సభ మనం జరుపుకోవటానికి ఉన్న కారణాలన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నారు. మనం నాయుడు గారి గురించి ఒక వీడియో కూడా చూస్తున్నాము. ఈ సభలో మాలాంటి వాళ్ళు అంటే ఇంకా మంచి యంగ్స్టర్స్ కానీ లెక్కేసుకుంటున్నాం కాబట్టి నాయుడు గారి గురించి మేము చెప్పటం అన్నది సూర్యుడి ముందు దివిటీ చూపించారు అవుతుందేమో అని ఒక భయం కూడా ఉంది. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక్క మాట ఏమిటంటే మాకు ఎలాంటి స్ఫూర్తి వాళ్ళు ప్రసాదించారు అన్నది. మా నేను తెలుగులోనే మాట్లాడదాం ఎందుకు అనుకున్నానంటే ఇందాక తెలుగు గురించి మంచి పాట పాడారు, మీరు గమనించలేదు, మీరు అప్పుడు రాజు విచ్చినట్టు లేరు. సో మన ఊపిరి తెలుగు, మన ధ్యాస తెలుగు, మనం తెలుగు. అందువలన మా గ్రామము గోవాడ గ్రామం మాది, అంటే మాది ఎల్లవరుకి జస్ట్ 1 మైల్ అవే ఫ్రమ్ ఎల్లవర్రు. మేము స్కూల్లో చదువుకునే రోజుల్లో, హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అప్పుడే నాయుడు గారు భారతదేశాన్ని తిరిగి వచ్చి అంచెలంచెలుగా శాస్త్రవేత్తగా ఎదుగుతున్నారు. అప్పుడు అంటే కరెక్ట్గా మేము హై స్కూల్లో నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మేము 6th స్టాండర్డ్ నుంచి మేము ఎస్ఎల్సీ వెళ్ళే రోజుల్లోనే ఆయన అంచెలంచెలుగా అక్కడ కూడా ఎదుగుతున్నారన్నమాట. అప్పుడు మాకు ప్రతి క్లాసులో ప్రతి సంవత్సరం ప్రతి టీచర్స్ మాకు చెప్పేది ఏమిటంటే మీరు బాగా చదువుకుని నాయుడు గారిలాగా శాస్త్రవేత్తగా ఎదగాలి అన్నది. దాంతో మాకు ఎప్పుడు అనుకుంటున్న వాళ్ళం ఆయన ఎవరు, ఎవరా శాస్త్రవేత్త, మనం అతను ఎదిగితే ఏమవుతుంది, ఏమి చేయాలి అని ఆ తాపత్రయం మా అందరిలో కూడాను బాగా కూడా నూరిపోశారు. ఇలాంటి ఇంకో వ్యక్తి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మా ఊరి నుంచి ఉన్న ఇంకో ఆయన కూడాను పావులూరి కృష్ణ చౌదరి గారు. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తర్వాత హోమియోపతి కూడా కనబట్టి అయిపోయి హోమియోపతిలో కూడా ఎంతో కూడా కృషి చేసి ఆయన కూడా మంచి డాక్టర్గా ప్రసిద్ధి పొందుతున్నారు. అదే టైంలో వీళ్ళిద్దరూ కూడా మాకు స్ఫూర్తి ప్రదాతలు. అందుకోసమనే శాస్త్రవేత్తగా ఎదగాలనే కోరిక మా అందరిలో కూడా చాలా బలంగా ఉంది. అని మా ఒక్క గ్రామే కాదు, మా చుట్టుపక్కల గ్రామాల అన్నింటిలో కూడా, అంటే ఎల్లవారిని చుట్టుపక్కల గ్రామాల అన్నింటిలో కూడాను, అంటే అట్లీస్ట్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ 100 మైల్స్ ద రేడియస్ ఆఫ్ దట్ విలేజ్. ఎవ్రీబడి నోస్, ఎవ్రీ స్టూడెంట్ నోస్ అబౌట్ ఎల్లవర్తి నాయుడు గారు. అండ్ హీ రెస్పాన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టుడే. వాట్ ఎవర్ వీ ఆర్ టుడే, దట్ స్ఫూర్తి, దట్ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆన్ దట్. అండ్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ దట్. అండ్ ఈ సందర్భంగా మనకి ఇచ్చిన అవార్డులు పుచ్చుకోబోతున్న ఇద్దరు కూడాను ఇక్కడ, ఒకళ్ళు పితామహులు, టెలికాం ఇండస్ట్రీలో పితామహులు, ఇంకొకళ్ళు ఇంజనీరింగ్ దృక్పథంతో ఆలోచన చేసి మన మెట్రోను తీర్చిదిద్దడం కోసం అర్జునులాగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా అభినందనీయులు. మన శాస్త్రవేత్తగా కూడా చెప్పుకోవాలి ఎవరిని, మన త్రిపురనేని హనుమాన్ సోదరి గారు శాస్త్రవేత్త కూడా. అంటే టెలికాం రంగంలో పరిశోధనలు చేస్తూ, అంటే ఒక లైన్ వేసి మన వినిపించడమే కాకుండా దాంట్లో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం కోసం కృషి చేస్తున్నారు మొట్టమొదటి కూడాను. మనం జనరల్గా న్యూస్ పేపర్లో లుథియన్, మీరు వినే ఉంటారు, లుథియన్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఇన్ దిస్ కంట్రీ. దై బీన్ టాకింగ్ అబౌట్ ఆల్ అలాంగ్ మోస్ట్లీ అబౌట్ ఎ పీపుల్ లైక్ శ్యామ్ పెట్రోడా హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రిఫార్మ్స్ ఇన్ దిస్ కంట్రీ ఇన్ దిస్. దట్ అబ్సల్యూట్లీ రాంగ్. ద వన్ హూ హ్యాస్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎంటైర్ రిఫార్మ్స్ ఇన్ ద కంట్రీ యాజ్ ఎర్లీ యాజ్ 1985 వాస్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. అందుకంటే ముందు కూడాను బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకున్న డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉండేది. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లోనే టెలికమ్యూనికేషన్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే అప్పుడు టెలికమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందలేదు కాబట్టి అది కూడా దాంట్లోనే భాగంగా ఉండేది. ఇప్పుడు ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విముక్తి చెందించి టెలికం రంగాన్ని వేరే విధంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన కృషి జరిపిన మొట్టమొదటి వ్యక్తి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. అంటే శ్యామ్ పెట్రోడా లాంటి వాడు ఈ దేశానికి తీరిరాక ముందే, మిగిలిన రాజకీయ నాయకులు ఎదగడానికి ముందే ఇక్కడ ప్రజల్లో టెలికమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గుర్తించి దానికి అనుకూలంగా సంస్కరణ చేపట్టడం కోసం ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం.
ఈ సందర్భంగా మీకు తెలుసు కదా, అందరూ కూడా రాజకీయ నాయకుడిని ఎడ్యుకేట్ చేయాలని ఎంత కష్టమైన పైన. ఆయన ప్రతి ఎంపీని, ప్రతి పీపుల్ దట్ మ్యాటర్ ఇన్ ద పొలిటికల్ సర్కిల్స్, దే వెంట్ అండ్ టాక్ టు దెమ్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఈచ్ వన్ ఆఫ్ దోస్ అండ్ డ్రాఫ్టెడ్ ఏ టెలికామ్ పాలసీ ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ యూ రిమెంబర్ రైట్ అబౌట్ 1995 సార్, ఈవెన్ ఎర్లియర్ 94, యా 94 ఈస్ డ్రాఫ్టెడ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ టెలికామ్ పాలసీ ఫర్ ద కంట్రీ. దాని నుంచి మన తర్వాత టెలికామ్ పాలసీ వచ్చిన తర్వాత యూనివర్సిటీస్ తర్వాత మోర్ ఆర్ లెస్ ది సేమ్ థింగ్, మేబీ సమ్ వెర్బ్స్ మస్ట్ హావ్ చేంజ్, ఫుల్ స్టాప్ మస్ట్ హావ్ చేంజ్, కామాస్ మస్ట్ హావ్ చేంజ్, బట్ ఇన్ సిమిలారిటీ ఎగ్జాక్ట్లీ ది సేమ్ డ్రాఫ్ట్ పాలసీ బిన్ అడాప్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ దట్. అందుకోసం ఆ కృషి ఎంతైనా సరే. ఈరోజు మనం టెలికామ్ అంటే వినటమే కాకుండా చూస్తున్నాము, అంటే ఇంటర్నెట్ మీరు చూస్తున్నాం అంటే దానికి పితామహుడు అగైన్ మన హనుమాన్ చౌదరి గారు. ఇట్లా మనం టెలికామ్ రంగంలో హనుమాన్ చౌదరిని చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది, అంటే టెలికామ్ రంగంలో మనం మన ఇనిషియేషన్ దగ్గర నుంచి దానికి కంట్రోలర్స్ అంటే ట్రాయ్ అంటే దాని రెగ్యులేషన్ మెషినరీ ఏర్పడేంత వరకు కూడాను చేసిన ఎంటైర్ హారైజన్ ఆఫ్ యాక్టివిటీ వాజ్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఆది నుంచి ఈరోజు ఈ షేప్కి వచ్చిందని కారణం కూడాను పూర్తిగా 100 రూపాయలు ఆయన మాత్రమే. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది, టెలికామ్ రంగంలో మాత్రం ఇది ఒకటే కాదు ఆయనది, ఆయన ఎన్నో విభిన్న రంగాలలో అంటే మీకు భారతీయతని పొట్టుకొమ్మగా చేసుకుని ఒక విధంగా ఋషిలాగా కృషి చేస్తూ ఉన్న మనిషి అగైన్ హనుమాన్ చౌదరి గారు మాత్రమే. ఈ రంగంలో ఆయన మీకు తెలిసి ఉంటుంది ఒక ప్రజ్ఞాభారతిని ఒకదాన్ని నిర్మించి ఒక సంస్థను నిర్మించి దాని ద్వారా మనం ఏమేమి చేయాలో ఎలాంటి మనకి ఏమంటే మనం ఇవాళ రాకుండా 370 ఆర్టికల్ నేను మనం తీసేసిన దాని ఏదో ఉందో ఇది మొట్టమొదటి నుంచి కూడా పోరాటం జరిపిన వ్యక్తుల్లో అగైన్ హనుమాన్ చౌదరి గారు మొట్టమొదటిలో ఉన్నారు. దాని మీద రాసిన ఎన్నో ఆర్టికల్స్ ప్రజ్ఞాభారతిలో ఎప్పటి నుంచో ఉన్నాయి, వాటిని కూడా మీరు కుదిచి కనుక రాస్తే ఇవాళ 370 మీద అమిత్ షా గారు పార్లమెంట్లో ఏమైతే మాట్లాడారో అవన్నీ కూడా ఆయన ఒక పుస్తకం పట్టుకొస్తే ఎగ్జాక్ట్గా దస్ వాట్ హనుమాన్ చౌదరి గారు రిటర్న్ ఇన్ ద ప్రజ్ఞాభారతి ఆల్ అలాంగ్. సో దీని నుంచి మన సంస్కృతిలో, మన సంస్కారాల్లో, మన భారతీయతలో ఎన్ని మార్పులు తీసుకురావాలో అంటే మనకు ఒరిజినాలిటీకి ఎట్లా వెళ్ళాలో అన్న దానిపైన ఎంతో కృషి జరిపి ఇప్పటి వరకు దాన్ని ఎంతో ఆయన కష్టిస్తున్నారు ఆయన మీద. అందుకోసం అలాంటి హనుమాన్ సోదరి గారు అలాంటి అవార్డు రావడం మీరు ఇవ్వటం అన్నది ఇవాళ అది ఎంతో సంతోషదాయకం. మాకు ఆయన పితామహం లాంటి వాళ్ళు, నాకు పితృ సమానులు. తర్వాత మన రెడ్డి గారి నుంచి మాట్లాడుకోవాలంటే ఈరోజు మా బహుశా మనం అందరం కూడా ఈరోజు రెడ్డి గారి గురించి ప్రతిరోజు తలుచుకుంటుంటామేమో హైదరాబాద్ సిటీలో. ఇవాళ మనం శ్రీధరన్ గారి నుంచి విన్నాం, ఢిల్లీ నుంచి కానీ లేదా కొంకణ రైల్వే స్టేషన్ కానీ, ఆ శ్రీధరన్ గారు ఢిల్లీకి ఎంత చేశారో ఈరోజు మన రెడ్డి గారు, మన ఎన్విఎస్ రెడ్డి గారు హైదరాబాద్కి అంత ప్రముఖంగా అంత కృషి జరిపి ఈ 72 కిలోమీటర్స్ లెంత్ ఆఫ్ దాట్ ఎట్ ది రేట్ ఆఫ్ అబౌట్ 14,000 crores ఫర్ దిస్ స్టేట్ ఫర్ హైదరాబాద్ ఈజ్ బీయింగ్ డన్ రికార్డ్ టైం టుడే. ఎవరు వెళ్తారు దీంట్లో అనుకున్న వాళ్ళు ఈ దాంట్లో ఏమాత్రం ఖాళీ లేకుండా కిక్కిరిసి బహుశా ఆయన ఇంకొక 150 కిలోమీటర్లు ఎంత వేయాలని అవసరం అప్పుడే వచ్చినట్టు ఉంది అది. దానికి ఆయన అర్జున్ లాగా దీక్షతతో ఆయన కృషి చేస్తూ మనందరినీ కూడాను ఎంతో అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళు, ఆయన ఎంతో అభినందనీయులు. ఆయన కూడా మనం ఇవ్వటం అన్నది అంటే ఒక దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మెట్రో అన్నది మనందరూ కూడా ఒక సిమెంట్ కాంక్రీట్ లాగానే కనిపిస్తుంది తప్ప అది ఒకటి మనకి దాంట్లో ఉన్న వెనక ఉన్న వెతలు, ఆ బాధలు, దాంట్లో ఉన్న కష్టాలు మనం తెలుసుకోపోవచ్చు. కానీ ముందు దాన్ని మనం ఫైనాన్షియల్ రీస్ట్రక్చర్ చేయటం అయిపోయిన తర్వాత ఫండ్ రైజ్ చేయటం, దాని తర్వాత ఇంజనీరింగ్ డిజైన్ చేయటం. అంటే ఇంజనీరింగ్ డిజైన్ చేసేటప్పుడు మనకి మన ఎవరిని కూడా ఒక స్క్వేర్ యార్డ్ ల్యాండ్ మనకి పక్కలకి ఇవ్వడం ఇష్టపడడం కదా, అందుకోసం వాళ్ళకి ఒప్పించి నచ్చజెప్పి దానికి ఇంకో మార్గాలు ఎతికి వాటిని శోధించి చివరికి ఆ విధంగా లైన్ వేసుకోవడం కావాల్సిన వసతిని అన్నీ కూడా కలిగించడం కోసం ఎంతో కృషి ఉంటుందో మీరు తెలుసుకుంటే ఆయన ఎంతో అభినందనీయులు. దీంతోపాటు దాన్ని మెకానికల్ ఇంజనీరింగ్తో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటారు కదా మీరు, అది మెకానికల్ ఎలక్ట్రికల్ మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్నో రంగాల్లో ఆ కృషి అంతా కూడా కలిపి రంగరించి మనకి ఈరోజు హైదరాబాద్కి ఒక మెట్రోని ఇస్తున్నారంటే మనం ఆయన అభినందించాలి. సో ఈ సందర్భంగా ఆయనకి ఎలాంటి అవార్డు ఇవ్వటం మనందరికీ సంతోషదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వెరీ ఎలాబరేటివ్ ఇంట్రొడక్షన్ అబౌట్ అవర్ 2 awardees, the famous personalities in building our nation. Yes, please. I just want to add only one more facet of our Harman Chaudhary garu. హనుమాన్ చౌదరి తెలుగు భాషలో కూడా చాలా ఉద్దండులు. ఆయన ముందు తెలుగు మాట్లాడిన కొద్ది సంశయిస్తున్నా కూడా నేను,
ఈ మధ్య నాకు యాక్సిడెంట్ అయి నేను మంచం మీద ఉన్నప్పుడు ఆయన నాకు తెలుగులో కొన్ని మంచి పద్యాలు వినిపించి నా బాధని మరిపించి అన్నిటి మించి నా తెలుగుని మళ్ళా ఇంకొకసారి రుద్ది నా మనసులోకి ఎంతో చూపించారు. అందువలన ఇవాళ ఆయనకి ఐడెంటిఫై చేసిన సబ్జెక్టు టెలికాం మీద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నారు, కానీ నా రిక్వెస్ట్ ఏమిటంటే చిన్నది హనుమాన్ చౌదరి గారికి, అంతకంటే కూడా భారతీయత మీద తెలుగు భాష మీద మీరు ఎక్కువ మాట్లాడితే మా అందరూ సంతోషం అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇట్స్ ఇండీడ్ ప్రౌడ్ టు హ్యావ్ హియర్ ఐ మీన్ టూ ఎమినెంట్ పర్సనాలిటీస్ రిసీవింగ్ నాయుడమ్మ అవార్డ్ ఫర్ 2019. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ ఎలాబరేటెడ్ బై అవర్ చీఫ్ గెస్ట్ ద వేరియస్ achievements made by two of our eminent personalities, and both in their time frames have contributed to the development of the nation. In fact, Sri Reddy is still doing it extensively for the development of Hyderabad, because today many of the cities in India are trying to compete with many of the international cities, and in that I must say the rate of development that Hyderabad is now getting, I must say one of the fastest growing city in the country, if I say it is Hyderabad, and the credit goes to people like Sri Reddy Garu, who is doing yeoman service to make it as one of the state of the art technologies for mass communication and travel systems especially. Thank you, sir. May now request our guests of honors today. We have few of our guests who are here also to speak a few words. Limit to few words because we are here to listen to Sri Hanuman Chaudhary Garu's lecture. And may now probably request now Dr. J.S. Chandrasekhar, Director, IACT, to offer his remarks. Thank you, Chandru, for... Yeah. Thank you, Chandru, for being with us today. I also would like to congratulate the two awardees, of course, one as referred Bhishma Pitamaha and one Arjuna. We are also very privileged that Reddy Garu has given several commitments to IACT today during his short stint here. I also would like to thank Naidamma Foundation to choose IACT as the venue for this event. On the stage of all the people who are sitting here, I take honor to be the Ekalavya of Naidamma Garu. While I have not seen him, nor heard him, nor got tutored from him, the book which was presented to me last year during this event in Tyagaraya Gan Sabha, I read every line of this book, and I treat myself as the Ekalavya Shishya of Naidamma Ji. And I only wish that if another Janma for me and Naidamma becomes a teacher, I would like to become a leather technologist. Again, thank the foundation to use this venue, and I wish all of you a great stay here. Thank you. Yeah, sure. Thank you, Chandra. Before others could offer their remarks, I think we would like to have the awards being presented now. And may I now request our foundation members to read out the citations for the presentation of Naidamma Award 2019. Shail, you are adapted as the foundation member today, okay? I'm borrowed by Elavarthi Foundation today. So, which citation do I go ahead first, sir? Dr. Chandra. It is indeed a test, because this is written in Telugu, and I'll try my level best to be apt. But then if there are some mistakes, please kindly excuse me. Dr. Tripuraneni Hanuman Chaudhary Garu, Tripuraneni Vamshabhuti Chandrama, October 18th, 1931లో జన్మించిన మీరు ఇంటింటికి పరిచితమైన ఇంటి పేరును ఇంతింతలుగా చేసి అసీత అవధుల్ని అవలీలగా దాటి
పూర్వ శతఘోభీతులైన శతశోభితులైన సామాజిక విజ్ఞాన సంచార భండాగారమై కాంతులీనుతున్న కారణ జన్మలు. విద్యాపయోవయోనిధి తెలుగు మాధ్యమంలో ఎస్ఎస్ఎల్సి చదివి చెన్నపట్నంలో ఇంజనీరింగ్ పట్టాను అత్యున్నత శ్రేణిలో అందుకుని విద్యార్థి సంఘనాయకునిగా వినుతికెక్కి విద్యలో వికాసం సాధ్యమవుతుందనే ప్రేరణాత్మక ఉపన్యాసాలనిచ్చి అల్పసంఖ్యాక తెలుగు విద్యార్థులకు అవల్పమైన ఆత్మవిశ్వాసాన్ని అందించిన ఆత్మీయులు మీరు. సాంకేతిక విజ్ఞాన విద్యా శిరోమణి భారత టెలికమ్యూనికేషన్ విభాగంలో ఇంజనీరింగ్ అధికారిగా విశేషమైన సేవలను అందించి అశేష భారతావనికి టెలిఫోన్ ద్వారా సంభాషించుకునే సౌకర్యాన్ని కల్పించడంలో మీరు వేసిన ప్రతి అడుగు ప్రగతిపదమై ప్రభాసించింది. నిత్యాన్వేష పదగామి హాత్ హాత్ మే టెలిఫోన్ గ్రామ్ గ్రామ్ మే ఇంటర్నెట్ అనే నినాదానికి నిజరూపాన్నిచ్చిన మీరు అగోమి తరాల సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పంధాలో చేసిన ప్రసంగాలు ప్రశంసనీయం. వ్రాసిన వ్యాసాలు అద్భుత భరత ఫలాలు. విశేష పరిజ్ఞాన ప్రపూర్ణ 1994 అండ్ 1999 జాతీయ సాఫ్ట్వేర్ మరియు ఐటీ పాలసీ 1999 భారత ప్రభుత్వ విధి విధానాలకు సమన్వయించి సానుకూలపరిచి ఒక పరిపూర్ణ ఆకృతిని తీర్చిదిద్దిన ఘనతను సలహాల రూపంలో సాధించటం అనితర సాధ్యం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సేవలను MTNL, BSNL మరియు VSNLకు భారత టెలికామ్ రెగ్యులేషన్ అథారిటీ చట్టాలకు అనుగుణంగా విస్తరింపచేయడం విస్తారమైన మీ విజ్ఞానానికి తార్కాణం. ఉన్నతాసలంకరణ ఉజ్వల చరిత విదేశ్ సంచార్ నిగమ్ వ్యవస్థాపక చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అనిర్వచనీయమైన సేవలను అందించారు. కేవలం సంవత్సర కాల పరిమితిలోనే 180 దేశాలకు నేరుగా డయల్ చేసుకునే వెసులుబాటును కల్పించి గయా యెమెన్ సౌత్ ఆఫ్రికా నేపాల్ దేశాలకు తమ సాంకేతిక సేవలను అందించిన భరతమాత ముద్దుబిడ్డ మీరు. బహుపురస్కార గ్రహీతోత్తమ ఇండియా చైనా స్విట్జర్లాండ్ యుఎస్ఏ మొదలైన దేశాల విశ్వవిద్యాలయాల నుండి విశేష పురస్కారాలను అందుకుని అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఆకాశమంత విజ్ఞానమూర్తికి ఇవే మా అక్షర ప్రసూనాలు. నో స్మాల్ అమెండ్మెంట్ ఇఫ్ యు డోంట్ మైండ్. ఆయన మా పితృ సమానులు, ఆయనకి నా చేతులు ఇవ్వడం మాకు చాలా సంతోషం, పూర్వజన్మ సుకృతం. కానీ అందరికంటే కూడాను వయోవృద్ధులు శతాది వర్షాల ఎడ్లపాటి వెంకటరావు గారు ఇస్తే బాగుంటుందని చెప్పి నా భావన సార్.
We have the next awardee's citation. It's my privilege to also read this citation of Mr. NVS Reddy Garu, Managing Director, Hyderabad Metro Rail Limited, HMRL. Sri NVS Reddy, hailing from East Godavari districts of AP, did his schooling from ZP High School, Kutukuluru, Anaparthi Mandal, and graduation from VSM College, Ramachandrapuram. Till this level, he studied in Telugu medium and he was the topper of Andhra University in BA. He did his master's followed by MPhil from Jawaharlal Nehru University, New Delhi. He also did his basic training in all railway engineering disciplines from Railway Staff College and professional courses in accountancy and financial management at IIM Bangalore and Railway Staff College, Baroda. With over 35 years of managerial and administrative experience, Sri NVS Reddy served different government organizations in senior positions with commitment and courage. A 1983 batch IRAS officer, he contributed to systemic improvements in Indian Railways and won many awards, including the Railway Minister's National Award for Outstanding Service in 2002 and Prime Minister's Group Award for Faster Completion of a Major Railway Project in 2001. Later, as Director of Finance of a Power Distribution Company of Government of AP, he successfully turned around the loss-making company in a short span of 1 year. As Additional Commissioner of GHMC, he built public amenities through innovative ways without spending from public exchequer. Presently, as the Managing Director of Hyderabad Metro Rail Limited, he is responsible for Hyderabad Metro Rail Project 72 kilometers. Implementation of this project with an investment of about 20,000 crore rupees under public-private partnership with innovative financial engineering. It is the world's largest metro rail project being implemented in PPP mode. The project has already bagged over 70 national and global awards in the construction stage itself, including the Global Engineering Project of the Year 2013 at the Global Infrastructure Leadership Forum Summit at New York in February 2013. He is known for his financial acumen, engineering innovation, open-minded approach, and leadership qualities. His fields of expertise include rail and urban transportation, finance, urban rejuvenation, project structuring, project management, and PPPs. He has also been associated with implementation of many important projects like Mega Konkan Rail Project on the West Coast. He has varied interests and lectures on a variety of topics in prestigious engineering and management institutes in India and abroad. Thank you.
చెప్పండి. Thank you. So may I now request Madam Sri Durga Rao, MD Sulakshana Circuits, to offer her felicitation address. It was very nice to have Naidamma garu every 3 months. When Naidamma garu was selected as the International Innovation Center in Canada as a board member, so every 3 months he used to come for a board meeting in Ottawa. After the board meeting, they used to say, "We'll put you in Swissair and you can go back." They said, "No, I don't want to go by Swissair. I only want to go by Air India." So they used to put him to Montreal port, and we used to pick him up from the airport, and he will spend 1 day with us. There are so many similarities between my husband and Naidamma garu. We really enjoyed each other a lot. My husband studied, he went to America when he was 19. He did his aeronautical engineering, and he worked 1 year as Then they gave him a permanent job. For that permanent job, they wanted him to sign a paper. He will become an American citizen after 5 years. He said, "No way. I want to go back to India and do something in India for India." So he did not accept that job. He left the job and he applied to the Canadair in Canada. And they came to New York, interviewed him, and gave him a job. So then he came back to India. Luckily, we got married at that time. I was lucky. Today, every day, I pray to God to give me such a father who educated me at that time. In Andhra University, I did my physics honors. Everybody used to get married by 16, 18, but I was still 20. My aunt came and said, "Look, you and your father lost your mind. Until you get married, I'm not leaving the house." Luckily, that year, we found my husband. And those days, they put us both together in one room to talk to each other, ask each other's impressions. And then we got engaged and we got married 1 year before I finished my Andhra University. So then he went back to Canada 6 months later. And then 6 months later, I finished my Andhra University and I went to Canada to join him. So my first home is Montreal. I am 80 plus years today, and half my life in India and half my life in Canada. I just want to say a couple of things. We were very happy to see Naidamma garu talk about the industry and the India and all that. My husband also wanted to come back and do something in India. So when we came to India, he introduced my husband to N.T. Ramarao garu. He sent us tickets to come and see him. And I told N.T. Ramarao, "I'm a little bit scared to come back of the bureaucracy in India." "Bureaucracy? Where is bureaucracy? You came to see me, no?" He was acting really nicely. So it was a pleasure to see Naidamma garu. Unfortunately, I like to tell you one story, what happened
on that plane crash. Even though Six put that bomb there, it was not meant to kill them. There were two bombs they put, one in Tokyo, that went only on the airport after everybody got out of the plane. That's what they meant for this also. But unfortunately, 2 weeks before that time, I came back from India, by Air India, and when I was coming from Toronto to Montreal, the plane had problem with the engines. So they took us back to Toronto, put us in Air Canada, and brought us back to Montreal. So what happened that day was, they were putting those engines to fix them in India on this plane. So the plane itself came an hour, hour and a half late because they were putting those things. And then on top of it, having the engines on the extra load on the plane must have slowed the plane down. Instead of blasting at the London airport, it blasted just before landing, very close to Ireland. It went there. We cried. My daughter first heard of it, and he came, Mommy, Uncle, you know, and we were very, very sad to hear that tragedy. It was not meant for it, but that's what happened that time. Thank you very much. It was a pleasure knowing him, and also Dr. Hanuman Chaudhary Garu was also on my board, and Dr. Satish Dhawan was on my board. Even though we tried our best to do a lot, even though we did for the first 5 years, we did the motherboards for the entire country. At that time, there was nobody who could make the big boards, PCB boards in India. So Sharmaji gave my husband an award for doing so. And then, of course, the Congress Party did not support the electronic industry, and we went down quite badly. There was no local market anymore. So because of my son, Krishna, we were exporting 75% of our boards to Europe, mostly Sweden, Germany, Netherlands, etc., Switzerland. But then when we were visiting, actually AT&T saw our boards, not AT&T, which one is that? The, the company, it was who wanted to join us, AT&S, saw our boards in Germany, and said, what, you're making these boards in India? And they invited all three of us to Austria. We visited them, we saw them, they came to our house. We made a joint agreement to make a 200 crore company in Hyderabad at Selakshna. Unfortunately, with so happiness, we went back to America to see our children. My husband couldn't take the heat, so we went back, and then they went for a strike, and we lost the whole thing, and struggling the last 20 years up and down, and hopefully with this new electric vehicles, we're expecting a lot to happen, and India will be self-sufficient in electronics, hoping. Thank you. Thank you very much. Thank you. Thank you, madam. May I now request Sri Varun to offer his address. Hello. Good evening, one and all. Firstly, it's very audacious of me to even have like a dialogue in front of such high dignitaries. Firstly, I want to thank Subbarao Garu for giving us an education about how credible our guests of honor are. And when I see Hanuman Chaudhary Garu, the first thing I would imagine is, I didn't have the great fortune of meeting my own grandfather. So I would imagine he would be as charismatic as dynamic as Hanuman Chaudhary Garu. And in him, I would see my own grandfather. So it's just an honor to be here. And NVS Reddy Garu, the metro has become
a synonym for like comfort and pleasure, and in fact we were trying to take the metro today to get here to save time. So that in itself speaks, that in itself is a testament to like how much you've achieved, and it's a complete honor for us to even be in the presence of such high company, and to take the Naiduma name ahead, we couldn't have asked for like better dignitaries than you. And thank you, Kanna, for making this happen. We as grandchildren who should have been in the driving seat to take this initiative forward, unfortunately we haven't been doing enough, but our grandfather's glory and vision is such that he's inspired many people like Kanna to take this forward, and we're very blessed to have people like you to help take this initiative forward for years to come. And all we can promise as a family is to be there and support you with every faculty that we have. Thank you, Shailaja Garu, for hosting it in the most eloquent and grace fashion ever. And my favorite would be Durga Garu. She somehow, any person who's had interaction with my grandfather is an area of interest and concern for me. And when she gives me a personal insight of such stories, it just warms my heart. And and a dynamic lady from like you, who's you know been through all odds, been through ups and downs. So great to be in the company of you, ma'am. Thank you very very much. Thank you. Yeah. Thank you. Now may I now request Sri V. Haribabu of Bapatla Engineering College to present Dr. Naiduma portrait to Ms. Anjana and Varun, the Naiduma family members. Thank you. Before we go for the lecture, may I now request one of the awardees, Sri NVS Reddy Garu, to give his felicitation come acceptance speech. Andariki namaskaram. Dignitaries on the dais, distinguished audience, I deem it a privilege and a rare honor to be amidst you today and receive this prestigious award, that too, along with, as many have described, Bhishma Pitamaha, Sri Tripuneni Hanuman Chaudhary Garu. He is like elder brother to me. It's an emotional occasion for me because Professor Naiduma was my vice chancellor when I was doing my research in JNU, New Delhi. We were in an ivory tower intellectual environment those days, debating the whole night whether Stalin was right or Trotsky was right. All international events, all national events, anywhere across the globe, we used to discuss whole night. That kind of a rarefied intellectual environment, ivory tower intellectualism, when it was going on, a lot of agitations were going on in JNU. Mrs. Gandhi thought enough was enough. I think it was Mrs. Gandhi at the time, or Janata government. A lot of chaos was happening on JNU campus. So they straight brought Professor Naiduma as a vice chancellor. And he made a huge difference, as I have mentioned. His first sentence, once when he was addressing us, was that
he quoted a Tamil proverb which roughly translates like this: if you are married to a devil, you better learn how to live on a tamarind tree. I'm a devil, you better learn how to behave with me. That was the message he gave. Then things were totally different after that. He completely changed our perspective. He said, it's not this avidity or intellectualism that's required for the country. What's required for the country is that you must understand the common man's problems. That's what his philosophy was about. Okay? The lowest of the professions those days, see, unfortunately in our country, we have a completely different orientation to knowledge. It's a Brahmanical orientation that, you know, see, some professions are lowly, they're untouchable. So he picked up one of the lowliest of those professions, tannery industry, leather technology, which nobody would touch that at all. He was perhaps the first Indian to have got PhD in leather technology. And he implemented in such a way that, as he used to famously say, when somebody asked, you know, governor, the then governor of, Madras state, Mr. Sri Prakasha, wanted to know his caste. He told him, sir, by birth, I'm a farmer, but by profession, I'm a cobbler. That's the guts he had, actually, see. And he gave such a, with his technological inputs, with his orientation, pragmatic orientation, he completely changed the position of leather industry. And what used to be considered a lowly profession, he brought glamour. He made it, in present day terms, a sexy industry where the best of the best, actually, industrialists would like to get in. And unfortunately, in our country, universities, research laboratories, all these institutions, while we spend crores and crores of rupees, most of our scientists, most of our intellectuals, most of our professors, most of our teachers, they are doing some research which is unfortunately not connected with the people, the common man's problem. Whereas Professor Naidamma at that time itself thought actually the right thing for any scientist worth his salt is to solve, identify people's problems, solve their problems by using your technological knowledge. So he was a bridge between basic and fundamental research in science and technology on the one hand, and solving common man's problems on the other hand. He made a nice marriage of these two. What we are talking about today, lab to land, or any other these slogans, and at that time itself he visualized a nice correlation, a nice cooperation and coordination among three things. One is the academic and research institutions. Second is private sector entrepreneurship. Third is the traditional. This is one thing which we are perhaps not, in the name of wild caste, all of us do exploit, especially the political leaders do exploit for votes. We don't realize the values, the intrinsic values of our caste system. While certain things are wrong with our caste system, it has tremendous advantage. Many castes are basically professional castes. Okay? He was the one who realized that, along with, again, another great person, C. Rajagopalachari, Rajaji, okay? They were the ones basically who talked about, you know, why don't we modernize our castes? Why don't we improve their skill sets? Okay? So that's how he picked up the cobbler community, the lowest community, untouchable, so-called untouchable community. Today, I would definitely say that after Ambedkar, after Babu Jagjivan Ram, perhaps it is Professor Naidamma who made maximum contribution to this cobbler community. I don't think any other political leader who talks about reservations, who talks about so much about empowerment of SC communities, actually has done what Professor Naidamma has done. So this is what we learned from Professor Naidamma. In the true spirit of Professor Naidamma tradition, I, for example, see, I thought about how do we solve the traffic problems of the city. To solve the traffic problems of the city,
I arrived at this solution called metro. But to build a metro, it cost, the main project cost about 14,000 crore. But if you add all the things, it's coming to about 20,000 crore. Where do we get this kind of a money? Then we thought about, why don't we adopt public-private partnership? People laughed at me, people cracked jokes at me, said, you're a fool, including my guru, Mr. Sridharan, okay, for whom I have a lot of respect. Said, you're a fool, you're wasting your time. If this is your attitude, Hyderabad will never get a metro. But I insisted, documents were not available. We had to prepare the documents, everything, technical, financial, legal, all the documents I prepared, I worked hard, okay. Many of my seniors who became railway board members, chairman railway board, and many other, the best of the best, civil engineering, mechanical, signaling, telecom, etc., all these disciplines, I assembled them, I first de-schooled them, we prepared the documents. Today, the manual of specifications and standard, the technical manual which we produced for Hyderabad Metro, it is being considered to be the best in the world. They say that, and I say, my God, a country like India has produced this manual, okay. So, when all the experts in the world wrote off this project, against all failures, all sorts of things happened. Okay, my effigy was burnt any number of times by any number of organizations. Hindus, Muslims, Christians, all sorts of things happen in this country. Okay, about 20 religious structures, how we handled, etc. I don't have time because main speech will have to be by Dr. Hanuman Chaudhary Garu. He has to say many things. But we solved all those things. There are 2,600 pillars for my Hyderabad Metro. For these 2,600 pillars, how much of struggle we had undergone and what all problems we faced and what all technical solutions and what all non-technical solutions. While technical solutions, I consider only 35%, almost 65% are non-technical solutions. The kind of problems we handled, you know, be it heritage issues, be it religious issues, be it all sorts of things, you know, vested interests behind the so-called smoke screen of all sorts of environmental issues, etc. All these things we tackle. I can write a chapter on every pier, almost 2,600 piers we have. So how we solved, anyway, I don't have time. I don't have to talk about. But while metros, there are 200 metros in the world. All the metros are built with government money, that is people's money, public money, that's taxpayers' money, that's your money and my money. I have built Hyderabad Metro differently without spending government money, without paying taxpayers' money. It's with the private sector, which the whole world wrote off, all the experts wrote off, that it's impossible because nobody has done it. I said it's a foolish argument. Just because of the fact that nobody has done it, it doesn't mean that it can't be done. Somebody has to do it. That's a courageous step, risky step we had taken, and we have done this project, okay, differently. Another thing, while metros all over the world are built by railway engineers, more as an engineering structure, more as a railway transportation solution, I look at this project as a different, from a different perspective. It's an opportunity for us to redesign our Indian cities as people-friendly green cities. This is not the way to live in these cities. Unfortunately, we are not realizing the importance of public transportation, the importance of controlling pollution, the importance of good footpaths, sidewalks, okay, quality public space, all these things. As a part of my project, we are committed to make Hyderabad. Cities shall not be made for cars, cities will have to be made for people. City for children, city for women, city for differently abled people, city for youngsters, old people, city for everyone. Okay, so this is the new perspective we are trying to give. Using Hyderabad Metro as a vehicle, you would have seen at all the metro stations were completely transformed. People now coming from abroad, they say that, my God, you are giving inferiority complex to Americans. When compared to their footpaths, when compared to their sidewalks, your sidewalks are much better at the metro stations. The kind of public space we have created, what used to be piss spots at one point of time, be it on Nagol in this end or Miapur on the other end actually, what used to be piss spots of this city, today they have become great public spaces where people can relax, enjoy. Family, the poorer sections are coming and enjoying those places. While rich people go to clubs, where do poor people go? So this is the philosophy which we are developing. So there are lots of issues. I do not take much of your time. One thing I would like to mention here is that actually today, again, it's the second meeting I'm having with the director IICT. Sir, thank you very much. The other day, when we met in Governor's at-home party, he was basically discussing how do we popularize science by making use of Hyderabad Metro. So again, today we discussed that. At Hyderabad Metro stations, we will, because unfortunately these days, you know, say scientific spirit is perhaps, you know, it's not being encouraged the way it should be encouraged.
So at all metro stations, science exhibitions we are going to conduct in coordination, in cooperation with IICT and other this thing. This entire stretch between, just now we have decided, he and I, between Tarnaka station and Nagol station, this whole area has got any number of world-class scientific institutions which the country shall be proud of. Okay, so all these institutions, we'll call it Science Corridor. We have discussed the best of scientists. Unfortunately, in this country, third-rate cricketers are known. Okay, third-rate cine actors and actresses are known. But the scientists who are making a huge difference for this country, the scientists who are making a huge difference for Indian economy, unfortunately, nobody knows what they're doing. So the best of scientists of the world, the best of scientists of the country, both past and present, he asked for about 150 pillars. I will give these 150 pillars. These scientists' portraits will be depicted on our metro pillars so that the younger generation, the kids, get inspired, actually, see, to become scientists and to help this country, to make this country a great country. Again, this periodic table, this year, he mentioned that 150th year, UN has declared and several countries are celebrating. Unfortunately, in India, there's not much of awareness. So periodic tables will be displayed at all metro stations. We give them place. We'll make our children science-oriented, conscious of doing something for this country, for this society. So with these words, thank you very much. It's a great, great honor. I'm extremely grateful to Elavathi Foundation, to the family members of Professor Naidamma, that I've got this rare honor. Thank you very much. Thank you. Yeah. Thank you, Sri Reddy Garu, for your inspiring speech. You are trying to live to Dr. Naidamma's vision of living for the society. Thank you very much. Next, we are really looking forward to Sri Hanuman Chaudhary Garu's lecture on intellectual property in telecom and IT. Over to you, sir. You would like to use this? Yes, I will go there. Subbaragaru చెప్తున్నారు ఇస్రో చంద్రయాన్ గురించి కూడా చేయాలని చెప్పేసి. డెఫినెట్లీ సార్, వీ విల్ మేక్ ఎ స్పెషల్ ప్లేస్ ఎట్ వన్ ఆఫ్ ద స్టేషన్స్. పీపుల్ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇన్ ది న్యూస్ పేపర్స్ దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ అ ఫెయిల్యూర్. ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్, ఇట్స్ అ గ్రేట్ సక్సెస్, 95% సక్సెస్ యాక్చువల్లీ, అండ్ ఇట్స్ అ రేర్ రేర్ ఆనర్. నో కంట్రీ ఇన్ ద వరల్డ్ కుడ్ డూ దాట్. యాక్చువల్లీ దే యూస్ టు మేక్ 10 attempts యాక్చువల్లీ, వెర్ ఎస్ ఇండియా ఫస్ట్ టైమ్ ఇట్ సెల్ఫ్ వీ ఆల్మోస్ట్ ల్యాండెడ్ యాక్చువల్లీ. సో విల్ మేక్ ఎ స్పెషల్ మెన్షన్. డెఫినెట్లీ వన్ స్టేషన్ విల్ బి డెడికేటెడ్ ఫర్ చంద్రయాన్. नमस्कार, आप सब बोलिए नमस्कार. जय श्री राम, जय श्री राम, जय श्री राम. ये देश मेगिना इंदु कालडिना एवर इदुरैना पोगडरा नी तल्ली भूमि भारतनी ननकुंक पंक्ति कलिपानु. चाटरा नी तल्ली संस्कृतिनी, చాటరా నీ తల్లి సంస్కృతిని. భారతదేశం యొక్క సంస్కృతి నమస్కారంలో ఉన్నది, శ్రీరామచంద్రుడి పేరులో ఉన్నదని. అందుకనే ఎన్ని దేశాలకు వెళ్ళినా సరే ప్రథమంగా ఈ రెండు శబ్దాలతో వారందరినీ కూడా ఆహ్వానిస్తూ సంబోధిస్తూ దాని తర్వాత నేను చెప్పదలుచుకుంటూ చెప్తూ ఉంటానన్నమాట. ధర్మం మూర్తి శ్రీరామచంద్రుడు నమస్కార్. ఎందుకంటున్నావు అంటే, ఎవరినైనా మనం కలిసినప్పుడు వారి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటాం కాబట్టి, వారు గురువులతో సమానం కాబట్టి మనం తల వంచి నమస్కారం పెడతాం అన్నమాట. శత వర్ష వయోవృద్ధులు ఎడ్లపాటి వెంకటరావు గారు, అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గారు, పావులు సుబ్బారావు గారు, ఎంఈఎస్ రెడ్డి గారు, దుర్గా సుశ్రీ దుర్గ గారు,
Dr. Chandrasekhar, Yelavarthi Pawan Kumar, and the family members of Dr. Naidamma garu. నాయుడమ్మ గారితో నాకు సంబంధం ఎప్పుడంటే 1957లో టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చెన్నైలో ఉన్నప్పుడు తరచూ వారింటికి వెళుతూ ఉండేవాడిని. ఆయన గాంధీనగర్లో ఉంటూ ఉండేవారు. వెళ్ళినప్పుడల్లా కూడా భోజనం చేయకుండా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేవారు. పెద్ద పొజిషన్లో ఉండి కూడా నేను అప్పుడే నా ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు వారు చాలా దీవించి ఎంతో ఆప్యాయంగా మాట్లాడి అన్ని విషయాల గురించి కూడా తెరలు లేకుండా మాట్లాడుతూ ఉండేవారు. అది వారితో ఉన్నటువంటి పరిచయం. దాని తర్వాత వారు ఏ విధంగా ఎదిగారో అదంతా గమనిస్తూ చాలా సంతోషపడ్డాను, గర్వపడ్డాను అన్నమాట. నాకు ఈ పురస్కారాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు ఈ ఫౌండేషన్కి. అందులో కూడా డాక్టర్ ఎంఈఎస్ రెడ్డి గారితో సహా ఇవ్వటం అనేది, వారు సాధిస్తున్నటువంటి గొప్ప పనులు కూడా నాకు కూడా చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. మిత్రులారా, మై ఫస్ట్ టాక్ విల్ బి క్రియేషన్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇన్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐ విల్ కోట్ వన్ గ్రేట్ సేయింగ్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్, జంషెడ్జీ టాటా. Freedom without the strength to support it, and if need be, to defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialization and infusion of modern science and technology into the country's economic life. What a wonderful statement it was. And the first person who used Swadeshi is not Tilak Maharaj, or not any one of our freedom fighters. It was Jamshedji Tata. In 1878, when was the Congress founded? 1884. In 1878, he started the Swadeshi spinning mills in Nagpur. Swadeshi, the word that he used, a Parsi, a refugee which India has succored, given shelter. So that great Indian said, we must industrialize this country. Everything that is being imported shall not be imported, should be made here. And the House of Tatas, before independence, in early 40s, they founded the Tata Institute of Fundamental Research. Tata Institute of Fundamental Research, and brought Homi Bhabha from Switzerland. And from this House of Tatas have come about 100 companies. One or two instances I will tell. He gave great importance to the creation of knowledge. That is very important. He wanted to make a steel mill. The commissioner of the Indian Railway said, Indians making steel? I will eat every kilogram of the steel that you produce. That's what he said. Jamshedji was going to the United States to get technology. And the same boat was Swami Vivekananda. Swami Vivekananda asked him, where are you going? America, why are you going? I want to buy technology. But can't you grow that technology in India? That's what Swami Vivekananda said. After he came back, 1/4 of his wealth, he signed off, gave it to the Viceroy Curzon, and said, please start an institute, that is the Bangalore Indian Institute of Science and Technology. Knowledge must be generated in my country. I shall not import it. And then everything, he had a very curious mind. Once sitting at the side of the sea with the salt sea water coming upon him, tasted the salty. Arey, kya hai ye? They said, sir, it contains so many salts, potassium, sodium, etc., etc., salts. Then he started Tata Chemicals. Another time, he was going to the United States. In Philippines, one American fellow got onto the same boat.
And Jamshedji asked him, why are you here in Philippines? Oh, there are so many palmyra trees here. I buy the nuts, take to United States, dry them and get oil from them. Then Jamshedji said, hey, my country has got Kerala, where there are so many trees, palmyra. So he started Tata Oil Mills. Like that, Tata Hydro, Tata this thing, Tata that thing, etc., etc. About 450,000 people work in one company, Tata Consultancy Services, the software company, operating in 55 countries with talents drawn from about 170 countries. Talents drawn from 170 countries. It's a multinational. Why I'm mentioning this? See the spirit of patriotism, Swadeshi, and that is what should inspire. And that is what inspired Dr. Naidamma also. Friends, there was another man, Walchand Hirachand. The first shipyard was built by him in Visakhapatnam. The first shipping line was done by him, and he competed with the British. And there is a Walchandanagar, a town in Maharashtra. So such great people thought of Bharat. Bharat will be ultimately independent. It will have freedom. But this freedom cannot be sustained unless we industrialize as envisaged by Jamshedji Tata even before the Indian National Congress was founded. Friends, now in telecommunications, I joined the department. I was a communist when I was young, and I had a lot of difficulty into getting into the government of India because communists were persecuted in the 1950s, early 50s. So I saw in the Department of Telecommunications, telephones ke liye apply, no reply. People have to apply. When will they give, we have to give deposits? When will I get a telephone? No. The last man got is, see, another 5 years, 7 years. No, kahne ka hai, kab they will get a when they will get a telephone. So it worried me. I said, the reason for this is the monopoly of the government, Post and telecommunications were combined. The post is a social service, and the postman is the only government servant who comes to your house. No official of the government of India or of the state comes to our house and gives the service. I said, this is a social service. It must be sustained by any amount of laws. Since you have combined it with the telecommunications, to cover the losses of the postal department, we are increasing the price of the telephone every time. And because we have a delusion, an illusion that socialism will uplift us, Nehru's policy was that telephones, if the government is having it, is all right. That's sufficient. And if there is any spillover, we'll give it to the businessmen, because more telephones, more profits for the businessmen. That was socialism. That was the concept of the socialism. That was in evidence in India for quite some time until 1992, when the great P.V. Narasimha Rao said goodbye to socialism. So in 1967, I wrote an article, The Hidden Tax on the Telephones. I showed it to Minu Masani, who was then the leader of the Swatantra Party. He said, Chaudhary, you lose your job if you publish it in your name. Do you have any objection if I publish it in my name? I said, sir, I want the result. And if it goes from your pen, it will have more result than what you are right, and take the risk of being getting dismissed, etc., etc. So since then, in every walk of life, every position that I held, I cared for no rule. When can I make the telephone available to the common man? Just as Dr. Naidamma said, the lowest of the lowest people, who is an untouchable, he should be made touchable, he should be elevated in culture and social standing. I thought that my countrymen shall have the benefit of the telephone. So I said, ghar ghar mein radio, ghar ghar mein radio, gaon gaon mein telephone. That was my first objective. So a public telephone was placed in each and every village. First I started in Gujarat, then Andhra Pradesh, etc., etc. Then after some time, when I went to the directorate, PNT directorate, as a deputy director general, I said, hath hath mein telephone, gaon gaon mein internet. Now how do we achieve it? We want investment.
Where will the investment come from? Government cannot get it. So I told my minister, sir, what shall we do? He said, whatever you write, there is nothing will come out. Only Indira Gandhi can do it. And the topic, Rajiv Gandhi, when he was made the secretary of the Congress party, he can do it. Now I allow you to go with him everywhere, anywhere, all the time, and go on dinning into his ear, what is telecom, what is post office, what should be done. That's what I did. And when Indiraji died, and Rajiv Gandhi assumed, he was not elected first, he assumed the prime ministership, I went with two letters. I was the president of the my telecommunication officers association and deputy director general. One with a condolence, a letter, a second, sir, when you are the Congress secretary, you promise that I will reorganize the telecommunication department, corporatize it, privatize it, remove the monopoly. Within 7 days, he issued the order. On the 1st January, 85, he issued the order, corporatize this, etc., etc. So to do that one, Vellapati Venkatrava garu must be knowing, when all the 42 MPs I used to assemble in the parliament and give them a lecture, saying what should be done with the telecommunication, ghar ghar mein telephone kaise aayega, gaon gaon mein kaise aayega, so you write this letter, you write this letter, you ask for this, you ask for that. And I used to write a tract to be included in the manifesto of every political party regarding the telecommunications. I said the telecoms must be transformed into a national highway, an electronic photonic highway where digitized, electronified information can be stored, exchanged, transported, sent everywhere, shared by everybody. This is my dream. This should be done. And for this, I went, Rajiv Gandhi first made the telecom corporation. How? Because I told him, you have to make it entire department as a corporation. But our people resisted because the bureaucrats do it. So he started experimental corporation of MTNL and Vijay Sanchar Nigam. So Chaudhary, you also apply for this post. Which post, sir? Vijay Sanchar Nigam. Then when I appeared in that board, my secretary was the member and chairman of the PESB was the chairman, the Parsi gentleman, I forget his name. That chairman asked me, why do you want to come to the department as a public sector company? You are about to become a DG of this department. I want to fight this man. I want to fight this man, I said. Who, my secretary? You want to fight your secretary? Why do you want to fight your secretary? Because he's opposed to privatization. He's opposed to demonopolization. He's opposed to corporatization. But if I become the chairman, managing director of this Sanchar Nigam, I will use all my power, all my freedom in order to achieve what I have been telling. That's how Vijay Sanchar Nigam. Friends, in 1994, the per capita income in India was 10,000 rupees. And the per telephone revenue was 10,000 rupees. Can anybody afford a telephone by spending the per capita income of 1 year on telephone service? No, he can't. Therefore, what should be done? Let private capital come. Let there be competition. Competition will bring new technology. Competition will bring new technology, and new technology will reduce the price, cost. And competition will also reduce the price. Cost will be reduced by technology, price will be reduced by competition. These two things should be there. And who was the one who heard me completely? First it was Rajiv Gandhi, then it was P.V. Narasimha Rao. So he said, I knew him as chairman of the Bharatiya Vidya Bhavan. Chaudhary, you don't come anywhere near me, because whatever you are writing is being talked as though you are an agent of America, because privatization you are calling. Therefore, you tell my secretary. So I used to go to him doing. So 1994, the National Telecom Policy, we wrote 13 pages. P.V. Narasimha Rao took it and said, go. He made it 13 paragraphs, each of 4 lines. He presented it at 13.5 hours, on the 13th of some month, I forget, in the parliament, at 13.5 hours, what is that? It is recess time. So he presented it, and on the 13th floor of the Sanchar Bhavan,
myself and Vittal, we released it to the press. Everything 13 paragraphs and the 13 hours, etc. So that is why, how the entry of the private companies came. All right, what happened? No, I said about intellectual property. Friends, it is a sorry state. Say, in 1994, 10,000 rupees PCI, 10,000 rupees telephone revenue. And what it is now? Hathat my telephone, two telephones. There are more telephones than the number of people in Delhi and Bombay and Calcutta and Madras, where the telephone penetration is 125 telephones for 100 people. And in India, 120 crores of telephones are there. And the average revenue is 2 days' wages, about 1,200 rupees per year. That is the average income from the telephone. What is the per capita income now? 1,50,000 rupees in India. What is the telephone producing? About 1,200, say 1,500 rupees. It's 2 to 3 days. That is why hath my telephone. But the sad fact is, only 3% of the equipment for this telecommunication system is out of the intellectual exertions of Indians. The other 97% of the 700,000 crores of rupees that were invested in Indian telecommunications by private companies is all imported technology. From the 1947 onwards, the telephone instrument, the telephone exchange, even from Italy, useless country, from Italy, from Netherlands, from anywhere in the world, were importing. I was writing against it, but nothing, we did not succeed. First, let first telephone go, then we'll wage the other battle. So what is, we were importing from China. And until 1992, China per capita income was less than that of India. It is only since 1992, by now it has become 8 times that of India. Population control is one reason. Second is patriotism. Patriotism, China first, China first. And today, China and South Korea, they are the leaders for inventing, through their own intellectual property, the 5G. We are now having 3G and 4G, first generation, second generation, etc. When I was talking about G's, 1G, 2G, अरे क्या बात करते हो तुम? हम दो G को जानते हैं, सोनिया गांधी को जानते हैं, राहुल गांधी को जानता है, दो G है. Now we are talking of 3G, 4G. Yes, sir, 3G is going to be from that family. 4G is going to be from that family only, as far as India is concerned. But look at China, look at South Korea, what they are doing. So friends, whether it was telex or teleprinters, a simple telephone instrument, Fache, Italy, everything was imported technology. But do you know who created that intellectual property? It is Indians. Indians working for foreign companies in the information technology also, whether it is Microsoft or whether it is Google, both of them are headed by Indians. And 25 to 30% of the people working in all the 5-6 foreign companies which are dominating the world, intellectual property is created by Indians in Hyderabad and Bangalore and Chennai and Delhi. But it is owned by those foreign fellows. It is a shame. That is a shame. So how can we get over this? In the 1980s, again, through Rajiv Gandhi, I got equipment manufacturing demonopolized. That's how you came into being. The boats that we are making, and all everything, even the Kamba, was being made by telephone department. Can you imagine that? They did not allow anybody else. So equipment manufacturer was first demonopolized so that anybody can make any equipment provided he has got the brains. We set up the CDOT. It gave a mission that within so many years we should produce such and such. It was working. But Pitroda played politics. I warned him, you are a summer soldier and springtime patriot. Only when Gandhis are in power you are coming to India. Rest of the time you are bowing. Have you noticed this, sir? So is Amartya Sen. So these are the people who come to India, summer soldier.
and springtime PTLs. So he was playing politics, he was writing speeches for Rajiv Gandhi. I was the only supporter in the entire Department of Telecommunications for Pitroda, because he was heading the CDOT, who were developing the intellectual property for the telephone exchanges and so many things, etc. You don't play politics here. You have come here as an expert in telecom. You should not do this. I told that Rajiv Gandhi, suppose Rajiv Gandhi is defeated, what will happen to you? Rajiv Gandhi? Can he be defeated? His mother was defeated. What do you talk of Rajiv Gandhi? Indira Gandhi was defeated. So Rajiv Gandhi will also be defeated. Then what will happen to you? No, he won't be defeated. Anyway, as the Janata government came, V.P. Singh government came, he was hounded out. He appointed a committee of inquiry against him. I was a member of that. I was the only fellow who defended him because he violated the rules. I said, what rules? Rules that do not deliver results are good for nothing. The entire career, I said, I never followed any rule. My rule was, am I making money by breaking the rule? Is the government put to loss? The public, their comfort increased or not? So for all these, if I get a positive answer, no more. So friends, in telecommunication, in IT you take, we are earning $130 billion, 8 lakhs crores of rupees, 8 lakh crores of rupees. That is exactly the amount we pay for the oil that we import for our vehicles. Now, the solar power is coming, electric vehicles are going to come, and by export of the IT, we are paying for our cars, for our fuel. Now, how can we end this one? Just as we should take a mission. I was telling, I was general manager of Gujarat, therefore I know Mr. Modi. So in my personal communications, I tell him, create a mission. You take information technology, 450,000 in TCS, and it is lying 150,000 crores, and per year 30,000 crores of profit. Are kya karta hai isse? What is the use of all this one? If India is going to import oil, Indian people are to develop information technology, intellectual property for other people in India and owned by other fellows. So something has to happen. My solution is we must create a mission. Make in India. Words, if they have to carry conviction, they must be followed by mission mode operations. What is necessary for that is patriotism. Patriotism of the Chinese, patriotism of the Koreans, patriotism of Bharat, which was there before 1947, even when we had an employee. But he said, what is there in the employment? If I can use my intellect to create intellectual property, whatever the ISRO is wanting, whatever I can contribute, like that another Shivata, the gentleman who was put in jail, Kerala. Nambinarayan, isn't it? So it is this type of people who are building ISRO. How many subcontractors ISRO has got? So many of them. That's how we have to develop. Friends, there are 200 laboratories and research institutions under DRDO and Council of Scientific Industrial Researchers. 200 of them are there, with the DRDO having about 61 of them. And for agriculture, another 60, et cetera, et cetera. Agriculture, now you can see 60 research institutes, but the product is so little. That's just a different story. So what is necessary is patriotism. If patriotism is there, and how do you get patriotism? Now, to obey my friend and young entrepreneur, Paulu Subbarao Garu, I'll talk about Bharatiyata. Because patriotism is Bharatiyata. Friends, what are the names of the oceans? What are the names of the oceans? Amma Chappu? Atlantic Ocean? Inka? Pacific Ocean? Inka? Indian Ocean. Is there a Russian Ocean? Is there a Russian Ocean? Is there an American Ocean? Is there a Chinese Ocean?
Why only Indian Ocean? Did you give that name? We did not give that name. As the Telugu Sanskrit alone. But the British called it Indian Ocean. Why did the foreigners call Indian Ocean, but Pacific Ocean, Atlantic Ocean, Antarctic Ocean, Polar Ocean, etc., etc.? India was great. India was great. In the year 70 AD, in the year 70 AD, Pliny, the Roman historian, he said, India is becoming the sink of the world's gold. Dunya mein jahan bhi sona hai, sare ke sara Bharat mein ja raha hai. Why was it going? Why was all the world's gold coming to India? We were exporters. We had industries. We had everything. 25% of the world's wealth is India's share. When? Even in 1707, when Aurangzeb died, 26% of the international trade was India's share. Who said this? He said, an economist in Cambridge University, in his research, he said India was great. Now, Muhammad Ghazni, Muhammad Ghori, they came and looted and took away our wealth. And for the next 700 years in this part, that part, etc., etc., Muslims ruled the country. They did not take away the wealth. They took the wealth from us and fattened themselves. Waqf is one of the fattened cows. Now, in spite of it, why did Netherlands come to India? Spain come to India? France come to India? England came to India? Even Portugal came to India. All these countries, European countries, why did they come? Because we are the richest. We are the richest. And what type of technology was there in Jaggayapeta? Iron ore mines, and we were making steel out of it. And the Muslims, the swords that they were making were out of Indian steel. Out of Indian steel, Indian blade was so. Similarly, 17 rounds of cloth around the body, torso of Aurangzeb's daughter, and everything would be seen through. That was the karigari, that was the skill of the people. And in astronomy, in geography, in everything, in Sushruta, what is called the oath, what the doctors take the oath, that was first was by Sushruta. That Sushruta was, so the, all these things, the British and the Muslim rule, these have destroyed. Friends, in spite of Macaulay saying that we will, I have gone to every village in the country. There is no village without a school in India. 1835, he wrote a minute to the Parliament of England saying, "Arey, if this continues, and there the teachers are even Harijans, and are not only Brahmins, everybody is a teacher, everybody, all classes are going to the school. If this continues, we can't rule India. In order to rule and ruin India, what we have to do is English medium, English education." But in spite of it, until 1947, we produced patriots. We produced a Gandhi. We produced a Sardar Patel, a Subhash Chandra Bose, a Tilak, Lal Bal Tilak, etc. But why, after 1947, we have not produced any person who can inspire India? What was the reason? Because de-Indianization, secularism, secularism. If the Muslim parties like All India, Majlis-e-Ittehad-ul-Muslimis, and India, Indian Union, Muslim League, they are secular parties. And the Bharatiya Janata Party, which says Bharatiya, is not a secular party. And the communist parties are defenders of democracy. Which country in the world ruled by a communist party has got another party? And they swear that we are for democracy. So it is this type of thing that has de-Indianized. We have the intellectual, that's the university. I have just now come from the English and Foreign Languages University, where Ganesha Puja was banned, but I got it. We said, no, I will have it. And I got some students and the teachers to participate. I did the puja and come, right? Saying, everything we have to start with Ganesha, that's what Tilak has done. You were doing pujas in our own house earlier.
And Tilak Maharaj said, Chakri Vyakhyan, Samajik Ganesh Pujana. And Ganesh Puja, and there the intellectuals used to use Chakri Vyakhyan means a round table. Because the British were not allowing us to talk about patriotism and freedom, etc., etc., he pulled out Ganesh and said, don't do a celebration in your house, we will do it together to forge Indian hood, Bharatiyata. And that was picked up in Bengal, etc., etc., etc. Now, where does patriotism come? Where do the values come? Does chemistry teach you values, sir, that you shall speak truth? Does the chemistry say so? It does not say. Computer says, computer does not say. Mathematics says, no. The only thing that teaches values is literature, sahitya. And which sahitya is that? The mother tongue sahitya. And for the Bharatiyas, which is the sahityam? It is the Ramayana, it is the Mahabharata. If you go further, it is the Upanishads. For example, take a scientific one question. Sweta Ketu, Brihadaranyaka Upanishad. The teacher was asked by the student, how can I believe what I cannot see? Your question is very right. Very good. Let us find out. Go get a marichettu, mariginda, nyagrodha in Sanskrit. So he brought a red mariginda. Arey, break it, throw it. I see, what is this? Mariginda. Cut it. He was cutting the seed itself. Sir, now I can't see. Na sato vidyate bhavo, na bhavo vidyate sata. Arey, what exists cannot unexist. What did not exist cannot come into exist. You cannot see. Therefore, you are saying just now you cut, and now you are saying it is, I can't see, you cannot see. Natumam shakyate drashtum ee chakshuse, Krishna in the Bhagavad Gita, in the Divya Drishti, he says, Natumam shakyase drashtum ee kallato nunna chodale, divyam dadamite chakshuka pasyame yogam aishwaram. I will give you divyam, divine eyes, divine sight, that is the microscope. And the electron microscope, what can't you see with the electron microscope? And for the with the telescope, you can see far, 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 far wider. And with an interstellar exploratory laboratory that the NASA has launched, what is its name, sir? Chandra. Who is the Chandra? Chandrasekhar Subramanyam, being a Brahmin, denied a job in India. He went to America, got a Nobel Prize, and in salute to him, the NASA is sending an interstellar exploratory satellite to find out in which constellation, around which star, on which planet there is Tamil being spoken, or Hindi being spoken, etc. So that is the tribute that we are getting. We were a Jagatguru. That's why I made a presentation in 2013 to Chandrababu Naidu and Modi in Delhi, gathering 9,600 students from all over India. Theme was building a prosperous, powerful, intellectual, ethical India to become a Jagatguru once again. And I got them to shake hands. And unless you do join, this country will be ruined. Anyway, that's a separate thing. So friends, now Sahitya, that is most important. What is Dharma? Take Islam, take Christianity. Only those who are baptized will be saved. I am not baptized. 75% of the people in the world are not baptized. They will not be saved, they will go to hell. How can we believe such a thing? And what does Islam say? Who does not believe in me? That I am the last prophet, and that Allah has got 7 stages of heaven, and those who kill the kafirs will go to the 7th, become a gaji. Now, how can they become universal? The only universal thing, which is dharma, which says through our sahityam, devunante evada, yavani cheya janinchu jagamu, yavani lopala nundu leenamayi, yavani yandu dindu parameshwarudu evvadu, moola karanam evvadu, anadi madhyala evvadu, atma bho, ishwaruni saranammu verdam. That is the greatest definition of God. Lokambulu lokeshulu lokasthulu tegina tuji alokambaina penji kadikavola yavande kakruti velungu atane jas sevintun.
పోతనా ఇంది భగవత. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్? దిస్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ గాడ్. ఎవరిని చేతి జగము వెన్ హరి కౌంజంత హే ఇన్ ఎవ్రీ సైన్స్ ఎవ్రీవేర్ దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వెన్ వై బట్ వేర్ హెస్ వాట్ వీ హ్యావ్ సెడ్ మయా తతమిదం సర్వం జగత్ యత్కించ జగత్యం వాట్ మయా తతమిదం దట్ ప్రైమార్డియల్ పవర్ అంతా రామమయం ఈ జగమంతా రామమయం సో దట్ ప్రైమార్డియల్ పవర్ విచ్ హూమ్ యూ మే కాల్ గాడ్ ఆర్ ఎనీ వాట్ ఎవర్ ఈజ్ అన్మానిఫెస్ట్ ఫామ్ కల్పాంతేషు దట్ ఈజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కల్ప ఐ షాలో ఎవ్రీబడి అండ్ అట్ ది బిగినింగ్ ఆఫ్ అనదర్ కల్ప ఐ క్రియేట్ సో ఇట్ ఈస్ సైక్లిక్ వన్ ఇట్ ఈస్ ఎ సైక్లిక్ వన్ వీ సే వైవస్వత మన్నంతర మన్వంతర ఏమి కల్పం శ్వేతవారాహ కల్పే భరత వర్షే భరత ఖండే ఐసా ఐసా కరికే భారత ఇండియాస్ యూనిటీ ఈజ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ వాట్ ఆర్ యూ సేయింగ్ అబౌట్ గాడ్ అండ్ రిలిజన్ దేర్ నో రిలిజన్ ధర్మ ఇట్ ఈ ధార్యతే దట్ విచ్ హోల్డ్స్ ది సన్ ఇన్ ఇట్స్ ప్లేస్ దట్ ఇట్ హోల్డ్స్ ది సన్ యూ గెన్ అర్త్ అరౌండ్ ఇట్ ఎట్సెట్రా దట్ విచ్ హోల్డ్స్ ది క్రియేటర్ 84 lakhs ఆఫ్ జీవరాశుస్ species of creation in the world, they are all God's creation. That's why we worship the snake, we worship Chattu, Putta, Gutta, Anni Koda, because without them, man cannot exist. We are part of the nature, all of us are creation of the nature. Therefore, yo yo, yam yam, tanum bhaktah sraddhaya architam icchati, tasya tasya achalam sraddham tameva vidhadamyam. Any man, in whatever form, in whatever language, for whatever, with Shraddha, with surrender, he worships. I confirm, I strengthen his Shraddha. That freedom, who has got? Which religion gives? Nature, communism is another religion. Communism does not give that multiplicity. Islam does not give that one. And Christianity does not give. And the Jews being so small, they are not influential around the world. So friends, this India is one, has been one. When Dr. Ambedkar, with this I will, Dr. Ambedkar was doing his PhD, etc. in university in the United States, people were saying, hey, kya India, 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 there are so many languages, so many people, so many races, so many, so many, so many. Ambedkar said, Sala, tum kya hon, kya karta hai tu? What are you saying? When are you a States of America? 1776. Where was America? And what did you do to these people here? You killed them. You killed all the Indians there. You called the Maya civilization, the Inca civilization, the Aztec civilization, which are contemporaneous with the Hindu civilization, part of that Hindu civilization. Because whosoever worships the nature is a Hindu. So that, what did you do? Hey, when did the kingdom England, it's 1707, even England and Scotland joined and became United Kingdom of England. When were you born, Rai? 1871, Bismarck, he united 35 German states, different states. Germany is a nation from 1871. What we say? Bharatakande, Bharatavarsha, and we call all the rishis, all the rivers, all the this and that. So we were a nation, but cultural nation. From 1871 or 1776, have evolved political nations, nation states. We were one nation by culture. If you take Krishna, he is worshipped as Vijayasarathi, where in most of Indian states. But what is he worshipped in Gujarat? As Ranchod, though he who has run away from the battle, he ran away from the battle with Kamsa. So that is the Vividata. Yo yo, yam yam, tanum bhakta sraddhaya architi vinchiti. Name dveshyosti na priya. I have no one whom I particularly love, I have no one whom I particularly hate. All those who worship me in whatever fashion, in whatever language, for whatever purpose, are their shakti, their shraddha, I strengthen. So what else great thing will be there? So this vividata, and the Chinese ambassador to the United States, Hu Shi, he said in the 1950s, 1940s, what he said was, there is no country in the world which has not done aggression on another country. It's only India. There is no country in the world which has conquered China. It's only India which conquered China, but without sending one single soldier. That's the Buddha's people. That was the tribute to you that you paid.
What did Einstein say? Oh, there are many things that India has taught us. If they did not tell us, they taught us how to count. If they did not invent the zero, we will all be zeros. And Schrodinger, etc., every one of them, who was a learned man, who had no bias, they all said, everything has come from India. That is the greatness of India. So, friends, the unfortunate portion is, before 1947, in spite of 600 years of the Muslim rule, and 190 years of the British rule, and in spite of all of them trying to convert the Indians, not even the untouchables converted to any one of those religions. What is the strength of this religion? Every country that was invaded by Islam was converted into Muslims within 50 years. In Afghanistan, there were two kingdoms, one a Buddhist kingdom, it fell within 50 years, and all of them became. The Hindu kingdom fought for the next 300 years. In India also, if the Rajputs were defeated, we had Vijayanagara. If the Vijayanagara is defeated, we had Hindu Padmaja Shahi of the Marathas. And it is in 1851 that the Hindu Padmaja Shahi went from India to British. Until 1851, when Shivaji was crowned in 1680, they conquered the whole of India, or kept the whole of India under their thumb. With the Peshwa in Pune and the Confederacy, with the Bhonsales in Nagpur, Gaikwads in Baroda, Sindhias in Gwalior. So they controlled the entire Indian country. And the Hindu Shivaji's, the Maratha armies went up to Bengal. And even today, there is a Maratha ditch in Bengal, Calcutta. The Muslim ruler there dug a ditch to stop the Marathas. So friends, Hinduism is very great. Who said this? Every descending person. Let me quote what Annie Besant has said about, let me pick it up. The great religion known by the name Hinduism. Make no mistake, without Hinduism, India has no future. Hinduism is the soul into which India's roots are stuck and form out of that. She will inevitably wither like a tree if you move from its roots. And it is Hindus, if Hindus do not maintain Hinduism, who will save it? If Indians' own children do not cling to her faith, who shall guard it? Indians alone can save India. India and Hinduism are one. What is Hinduism? We don't believe there is only one God. We don't hate anybody. Sahana avavatu, sahana ubhunaktu, sahaviryam karavavahaiha, mavidvishavahaiha. Sahana avavatu, we'll protect together, and we address the whole humankind. Sahana avavatu, sahana ubhunaktu, we'll enjoy together. Sahaviryam karavavahaiha, together we'll do valorous deeds. Mavidvishavahaiha, don't hate anybody. This is what the message of Hinduism is. Call it Hinduism, it is not Hinduism. Do you know there is no word Hindu in Mahabharata? There is no Hindu in any Upanishad? There is no Hindu word in any Ramayana? When did Hindu word come into our literature? 1338, when Vidyaranya Swami, he has reconverted Harihara and Bukka, from Islam to Hinduism, and said, save Hinduism. Hindu dharma rakshana dhaya sam sthapaya maha. This Vijayanagara kingdom is founded for protecting the Hindu. That is the beginning of the word Hindu into our literature. Friends, all religions are intolerant. Dharma is not intolerant. Hindu dharma is not intolerant.
All other religions are intolerant, friends. And how is this greatness taken to the common people? It is through our Sahitya. And for the Pamaras, for the ordinary people, it is the Shatakas. కనకపు సింహాసనమును సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునందునరగా పట్టము గట్టిన డెమోక్రసీ ఎగునుగాక వెనుగటి గుణమేల మానురా. ఏం వెంకట్రావు గారు, కనకపు సింహాసన సునకము కూర్చుండబెట్టి 12 గంటల 3 నిమిషాలకి దేశాన్ని రక్షిస్తా చేస్తా చేస్తాని ఆ శునకాలందరినీ కూడా పదవి మీద కూర్చోబెట్టి వెనుకటి గుణమేల వేళ మానురా. బలవంతుడు నాకేమని పలువురుతో నిగ్రహించుట మేళ బలవంతమైన సర్పం చలిచి చిక్కి చావది సుమతి. అమెరికా వెంట వియట్నాం 7 ఇయర్స్ ది నంబర్ ఆఫ్ బాంబ్స్ ది వెయిట్ ఆఫ్ ది బాంబ్స్ దట్ ది బర్స్ట్ ఆన్ వియట్నాం వాజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ఆల్ ది యాలైస్ ఫర్ ఆల్ ది 5 ఇయర్స్ ది నంబర్ ఆఫ్ ది వెయిట్ ది టన్స్ ఆఫ్ బాంబ్స్ దట్ ది హావ్ డ్రాప్డ్ ఇన్ జర్మనీ అండ్ ఇటలీ అండ్ అదర్ ఆక్యుపైడ్ కంట్రీస్ దట్ మెనీ బాంబ్స్ ఫర్ బాప్ డ్రాప్డ్ ఇన్ వియట్నాం. తోక ముసుగు దెబ్బేసింది అయ్యా అమెరికా. బలవంతుడు నాకేమని, వాట్ డిడ్ యుఎస్ఎస్ఆర్ డూ? యుఎస్ఎస్ఆర్ డిడ్ ది సేమ్ థింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఫర్ 7 ఇయర్స్ ఆఫ్టర్ అవర్ దిగ్రాన్ని. వాట్ ఆర్ ఆఫ్ఘన్ పీపుల్? సో అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చుని అబ్బా బయటికి రారని ఏం చేస్తాను అంటున్నాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంబు గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మోగిన. ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని శతాబ్దాలుగా నేర్చుకున్నటువంటి అనుభవ సారాన్ని 3 పంక్తుల్లో ఇంత చిన్న చిన్న మాటల్లో చెప్పినటువంటి సాహిత్యం మన శతక సాహిత్యం. ఎప్పుడు చిన్నప్పుడు చదువు ఎలా మొదలుపెట్టాం, తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ పోని తిన్. ఇప్పుడు ఏమంటాం, టింకుల్ 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 లిటిల్ స్టార్, టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్. దాంతో మొదలు పెడతా అంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు మాతృభూమి మీద ప్రేమ? ఎలా వస్తుంది తల్లి మీద ఏం ప్రేమ వస్తుంది? మామీ డాడీ మమ్మీ మమ్మీ ముమ్మీస్ ఆఫ్ ఈజిప్ట్ మమ్మీస్ డాడీస్ డాడీస్ ఇలా చెప్తే ఎలా వస్తుంది? చివరికి మన మంత్రులు ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు వద్దు అంటూ దోమిడి కుంటి కుంకలక్కడ హంటింగు షంటింగులు అని అన్నారనమాట. ఇక్కడ ఈ చిన్నపిల్లల కోసం పెట్టినారే ఏమంటారు వన వాటిల్లో అంటులు దోమే వాళ్ళకి ఆ పాలు పట్టించే వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పి వాళ్ళంటే ఈ చిన్నపిల్లలకి మమ్మీ డాడీ టింకుల్ టింకుల్ నిలుస్తారని ఇంగ్లీష్ చెప్తారంట. ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయంట. మేమంతా ఇంగ్లీష్ చదువుకున్నామా? నాయుడు గారు ఇంగ్లీష్లో చదువుకున్నారా? తెలుగులో సాహిత్యంలో చదువుకున్నాం. దాని మా పంతులు గారు మాకు భారతదేశం అంటే ఇది అని చెప్పారు. మిత్రులారా, చివరిగా ఈ ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ మాధ్యమంతో చదువుకుని ఐఏఎస్ పాస్ అయినటువంటి అని ఒక ఇంగ్లీష్ చదువు ఎస్సే చెప్తారు. ఏంటంటే వాడు ఐఏఎస్లోకి వెళ్ళాడు, వాడు బీహార్ నుంచి అనమాట అండి. ది కౌ ఈజ్ ఎ యూస్ఫుల్ యానిమల్, ఇట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ యానిమల్. హీఈస్ 4-footed అండ్ బికాస్ హీఈస్ ఫిమేల్ హీ గివ్ మిల్క్స్ బట్ విల్ డో సో వెన్ హీఈస్ గాట్ చైల్డ్ హీఈస్ సేమ్ లైక్ గాడ్ సేక్రెడ్ టు హిందూస్ అండ్ యూస్ఫుల్ టు మ్యాన్ బట్ హీ హెస్ గాట్ 4 legs టుగెదర్ 2 are forward అండ్ 2 are afterwards హీస్ హోల్ బాడీ కెన్ బి యూటిలైజ్ ఫర్ యూజ్ మోర్ సో ది మిల్క్స్ మిల్క్ కమ్స్ ఫ్రమ్ 4 taps అటాచ్డ్ టు హీస్ బేస్మెంట్ హీస్ మోషన్ ఈజ్ స్లో ఓన్లీ బికాస్ హీఈస్ ఎ లేజీ స్పీసీస్ ఆల్సో హీస్ అదర్ మోషన్ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ట్రీస్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మేకింగ్ ఫ్లాట్ కేక్స్ పిడకలు ఇన్ హ్యాండ్ అండ్ డ్రయింగ్ ఇన్ ద సన్ ఈజ్ ఓన్లీ అటాకింగ్ అండ్ డిఫెండింగ్ ఆర్గన్ ఈజ్ ద హాన్స్ అండ్ సోన్ సోన్ దట్ వెల్ హెస్ బిన్ సెలెక్టెడ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ బీహార్ ఈ దట్ ఈస్ వాట్ ది ఇంగ్లీష్ మీడియం బర్బన్ పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ తెలుగు హిందీ ఇన్ మరాఠీ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్ సో మాతృభాష దేశభాషలందు తెలుగు లెస్స తెలుగుదేలయన్న దేశంబు తెలుగు నేను ఒక తెలుగు విభుడు అని చెప్పారు కృష్ణదేవరాయలు అనమాట అండి. ప్రతి మాతృభాష నా మరాఠీ నా గుజరాతీ నా హిందీ నా బోలి అప్నీ బోలి మీఠీ బోలి అప్నీ బోలి
Your mother tongue is the most beautiful language. What beautiful things have been written in Tamil Pashrams, and who has contributed not only Brahmins, even untouchably has contributed a Pashram, right? So how many Kannavadas in Palnadu Yuddham, who is he? He is a Mala, he is the commander-in-chief of Brahmanayudu's armies. So Ramanujam, 1,000 years ago, he said there is no caste, nothing of that sort. Hinduism allows reform. Hinduism allows questions of why. That's what Ramaswamy Chaudhary, Tripunen Ramaswamy Chaudhary taught us. I am his kyan. Chennappudu mamalu pilichepadu. Manam Brahmanulu minchinatundi jnanani sambandhinchali. Enduku ani prashna jeevithantha varaku adagali. Enduku enduku ani adigitene aa communism nunchi dharmaniki nu vachanu annamatandi. Mitrulara oka choraga భారతదేశం 1941లో మినూ మసానీ గారు అవర్ ఇండియా అని రాశాడనమాట. ఇందు మాకు ఇది ఎస్ఎస్ఎల్సీలో నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్గా ఉండేదనమాట. అది మేము చదువుకున్నాం. ఇందులో భారతదేశం యొక్క ఘనతని, భూమి కింద ఎన్ని సహజ వనరులు ఉన్నాయో, భూమి పైన ఎన్ని నదులు ఉన్నాయో, ఎటువంటి ఋషులు ఇక్కడ ఉన్నారో, ఎటువంటి సైన్స్ ఇక్కడ ఉండదో అంతా 1940లో స్వాతంత్రం రాకముందు మినీ మసాని బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి రచనలు ఇంగ్లీష్ మన స్కూళ్ళలో ఉండేవి. ఈ మధ్య కేంద్రీయ విశ్వవిద్యాలయానికి వెళుతూ ఉంటాను, అక్కడ పిల్లలతో మాట్లాడుతుంటాను, పాఠాలు చెబుతూ ఉంటాను. ఒకచోట నిలువెత్తున మదర్ టెరిసా ఫోటో ఉంది, నిలువెత్తిన మదర్ టెరిసా ఫోటో ఉంది. ఆ పంతులు గారిని, అమ్మ ఎప్పుడన్నా గోదావరిలో ఆ లేడీ పేరు ఏంటండి, కొంచెం జ్ఞాపకం వస్తుంది, ఆవిడ పేరు విన్నారా అంటే వినలేదన్నారు. డొక్కా సీతమ్మ 1875 నుంచి 1910 వరకు కూడా ఆవిడ అన్నదానం చేస్తూ ఉండేదన్నమాట అండి. ఆవిడ యొక్క ఘనత ఎటు ఉండేదంటే, కింగ్ ఎడ్వర్డ్ 7 1903 తన కిరీటాన్ని భారతదేశంలో వచ్చి పెట్టుకున్నప్పుడు కారునేషన్ సెరిమనీకి అక్కడ వైస్రాయ్ని ఆర్డర్ చేశాడు, డొక్కా సీతమ్మ బొమ్మ పట్టుకురా, ఆయన పిలుచుకురా అన్నాడు. ఆ వైస్రాయ్ గవర్నర్కి ఆర్డర్ చేశాడు, గవర్నర్ కలెక్టర్కి ఆర్డర్ చేశాడు, కలెక్టర్ వెళ్ళి డొక్కా సీతమ్మను పట్టుకున్నాడు. కత్, నేను ఈ ఘనత కోసం, కీర్తి కోసం, బిరుదుల కోసం చేయటం లేదు, అది నా విజయ, నా కర్మ, నా డ్యూటీ, దేవుడు నాకు ఇచ్చిన సొమ్ముతో చేస్తున్నా అన్నాడు. అప్పటిని రావట్లేదంటే రే ఫోటో పట్టురమ్మన్నాడు కింగ్ ఎడ్వర్డ్ అనమాట అండి. ఫోటో కలెక్టర్ వెళ్ళాడు చివరికి, ఫోటో గీటోలు వద్దన్న, అమ్మ నా ఉద్యోగం పడుతుందమ్మా అంటే సరే ఫోటో తీసుకో అన్నాడు. ఫోటో తీసుకెళ్తే 1903 కారునేషన్ ఢిల్లీలో అతను ఒక సింహాసనం మీద కూర్చుని ఎదురుగుండా డొక్కా సీతమ్మ యొక్క సింహాసనానికి ఏర్పరిచి ఆ ఫోటోను పెట్టి కుడివైపుని వైస్రాయ్ని కూర్చోబెట్టి ఎడమవైపుని కమాండర్ ఇన్ చీఫ్ని కూర్చోబెట్టి ఇంత పని చేసి అంత గౌరవించినటువంటి డొక్కా సీతమ్మ యొక్క బొమ్మ ఎందుకు లేదు, నీ డొక్క చించుతా అని అన్నట్టు. డొక్కా సీతమ్మని ఎవరికి ఏమీ తెలీదా, భారతదేశంలో గొప్ప పురుషుల గురించి ఏమి చెప్పవా, స్వతంత్రం వచ్చి 70 అయిందా అని ఇటువంటి ఎన్నో చేస్తున్నారన్నమాట. అలాగే దేవాలయాల గురించి, వీటిని గురించి ఏంటంటే, ఎందుకంటే భారతీయ తత్వం అద్భుతమైనటువంటి తత్వం, భారతీయత ప్రపంచానికి అంతటా కూడా సౌభ్రాతృత్వం ఇవ్వగలిగినటువంటి సిద్ధాంతం, ఫిలాసఫీ అనమాట అండి. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి డాక్టర్ నాయుడమ్మ గారు అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ఏమన్నాడు, టెక్నాలజీ మస్ట్ సర్వ్ పీపుల్ అన్నాడు అనమాట అండి. వాట్ పీపుల్ హూ ఆర్ అన్టచబుల్స్, హూ ఆర్ స్మెల్లింగ్ ఫర్ దెమ్, విత్ దెమ్ ఐ ఫ్రాటర్నెస్, అది గొప్పతనం. దట్స్ ది టైప్ ఆఫ్ థింగ్ విచ్ షుడ్ ఇన్స్పైర్ ఎవరీ ఇండియన్. టెక్నాలజీ ఫర్ ద మ్యాసెస్, హాత్ హాత్ మై టెలిఫోన్ ఈజ్ ఫర్ దట్, ఈవెన్ ది బెగ్గర్స్ ఆర్ ఇంపోజ్ హ్యావింగ్ టెలిఫోన్స్ టుడే. సో నాకు సార్ మా మాట మన్నించి మీరు మాట్లాడినది ధన్యవాదములు. కానీ వీళ్ళందరికీ తెలుసోలేదో కానీ మీరు రాసిన చాలా పుస్తకాలు, వాటి గురించి కూడా మీరు చెప్పుంటే పాపం అందరూ ఒకసారి చదువుకుంటే. 3000 పీపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, 28 పుస్తకాలు, 2 పుస్తకాలు వస్తాయి. 18వ తారీఖున అక్టోబర్లో నా జన్మదినం.
అంటే అంటే మీకు అర్థమేమిటి, ఆయన మీకు విశ్వరూపం చూపించలేదు, ఇంకా పూర్తి ఇంకా చాలా ఉంది, ఇంకో ఇంకో అవకాశం చూద్దాం మనం. థ్యాంక్ యూ అండి. Well, it's been indeed a moment to cherish the knowledge and wisdom Sri Chaudhary Garu Chepindi. It is like one India, one nation we raised. Definitely there were several occasions where we have proved ourselves, whether it was Green Revolution, whether it was White Revolution, or the Blue Revolution. We used to tell Dr. Naidamma's Brown Revolution for leather, what he made from 40 crores to 40,000 crores. Today, what we are as a leather sector. Yes. So what we call truly Dr. Naidamma's contribution to the leather sector as a Brown Revolution, in fact. So the nation has witnessed several revolutions, and probably we are now looking for an intellectual revolution that can bring or take our country to one of the largest growing country. Definitely in about 10 or 15 years we are going to be one of the great and largest economy in the world, and we still have lot of things to do. People like Chaudhary Garu or Reddy Garu, there are so many people who have been an inspiration. Like what this is what the outcome of Visionary Naidamma. With these few words, let me now request Shailaja to take over. Thank you, Dr. Chandrasekharan. Now we have felicitations to the dignitaries on the dais by the Elavarthi Foundation. So may I request Sri Y.V. Subbarao Garu to please come on to the dais to do the honors. Yelavarthi Foundation is very thankful to all the dignitaries who have graced this occasion on their invitation. So they are indeed very happy to honor all of them. So Sri Subbarao Garu, and in fact the foundation's wish is that by both the chief guests of today, that is Paoluri Subbarao Garu and Tripuranayan Hanuman Chaudhary Gari Chetulu Meeduga Veellini Satkarinchalani Vaalla Aasa. Chinna Savarinandi. Doctor Elavarthi Naidamma Gari Aadarshanni Kuda Elavarthi Foundation Aadarshanga Teesukoni Edo Oka Rangamlo Krushi Cheyalane Uddeshantoti చేనేతకు చేయుతగా ఎలవర్తి ఫౌండేషన్ అనేది పోయిన సంవత్సరం నుంచి కూడా చేనేతకు చేయుతగా చేనేతకు ఆర్మికులకు అండగా నిలబడాలని శాలువాళ్ళని ప్రస్తుతానికి కొంచెం పక్కన పెట్టేసి పూర్తిగా చేనేత కండువాళ్ళతో తెలుగు చేనేత కండువాళ్ళతోనే అతిథులను సత్కరించాలని నిర్ణయించుకుంటూ ఉన్నది. అలాగే ఈరోజు అతిథులందరినీ చేనేత కండువాళ్ళతో మరియు మెమెంటోలతో సత్కరించవలసిందిగా మా ఫౌండేషన్ పెద్ద దిక్కు వైవి సుబ్బారావు గారిని మిగిలిన అందరినీ మా ఈరోజు నిజంగా అద్భుతం ఈ 75వ ప్లాటినం జూబ్లీ వార్షికోత్సవం ఐఐసిటి జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో మేము ఎలవర్తి నాయుడమ్మ గారి జయంతి సభను ఈ వేదిక మీద ఐఐసిటీలో జరుపుకోవటం నిజంగా మీతో పాటు మేము కూడా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. దట్ టు బి ఇట్ ఇస్ వెరీ ప్రౌడ్. కమ్యూనికేషన్లో రంగంలో ఒక పితామహుడు అని చెప్పుకోవచ్చు రామస్వామి గారు. కానీ ఈరోజు నిజంగా హైదరాబాద్లో మేము ఢిల్లీలో చూస్తున్నప్పుడు 15-20 సంవత్సరాల క్రితం ఢిల్లీలో స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు వస్తుందా హైదరాబాద్ అనుకునేవాళ్ళం. ఈరోజుకి మాలాంటి వాళ్ళ కళలు ఇంజనీర్ల కళలు సాకారం చేసినటువంటి ఎన్విఎస్ రెడ్డి గారికి అవార్డు ఇచ్చుకోవడం మాకు ఎలవర్తి ఫౌండేషన్కి చాలా గర్వ కారణంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మా అతిథులను సత్కరించవలసిందిగా మా ఇద్దరు అవార్డీస్ని మాతో పాటు కోరుతున్నాను. చెప్పండి.
Dr. Chandrasekhar, Director IICT, is being honored. Chenetha Salvato. Dr. Pavaluri Subbarao Garu. Dr. Chandrasekharan, former director of CLRI. Mrs. C. Durga Rao. Yeah, and then Sri Y.V. Subbarao Garu. The audience may please clap for all of them. They are all being honored for having graced this occasion and made it so very successful. ఈ రోజు అద్భుతమైన దానం చేసినటువంటి శ్రీమతి భూదేవి గారికి, అలాగే అద్భుతమైన నాట్య ప్రదర్శన చేసినటువంటి మైత్రేయ వైద్యుల ఇద్దరిని కూడా సత్కరించవలసిందిగా మా ముఖ్య అతిథి గారిని మరియు అవార్డీస్ని కోరుతున్నాను. మైత్రేయ వైద్యుల అమ్మా భూదేవి గారిని సత్కరించవలసిందిగా. I'd like to take this opportunity to remember and thank Mr. Vishnumurthy Garu, who passed very recently. He's been like a stalwart figure in promoting everything involving my grandfather, and he would be really proud that whatever he's striving for will be continued by the good work of Pawan and team. So I'm very grateful and thankful. Thank you. అంజనారాణి గారికి, నెక్స్ట్ శైలజ గారికి, కన్నా చౌదరి సుబ్బారావు గారికి, ఎల్వర్తి సుబ్బారావు గారికి, కన్నా చౌదరి ఎక్కడున్నావు, ఆర్గనైజ్ చేయాలి. శైలజ గారికి, సుబ్బారావు గారికి, ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా యూట్యూబ్లో లైవ్ వస్తుందండి. టీవీలో ట్రైనెట్ లైవ్ టీవీ అని కొడితే టోటల్ ప్రోగ్రామ్ లైవ్లో వస్తుందండి. ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మొత్తం కూడా ట్రైనెట్ లైవ్ ఈరోజు కవర్ చేస్తుంది. అలాగే అయినా ఇంకెవరైనా మిగిలినారా? సాంబశ్ర ఎవరైనా ఉన్నారా? సాంబశ్రరావు గారు, దెన్ ఐఎమ్ హియర్. నా పేరు చెప్పు సార్. రామాంజనేయ సార్, సార్ ప్లీజ్ కమ్ సార్. బిహారీ
And especially the Elvati committee members, so please come and dais. Elvati Rajendra Prasad Garu. Elvati Rajendra Prasad Garu. Elvati Sambasivara Garu. Elvati Sudhakar Rao Garu. Elvati Subbarao Garu. And finally, I want to collect my award with lot of respected. Elvati Sudhakar, please collect the word. The main person who has been very instrumental in organizing this program and who had come and approached us informing about this is the man behind standing very humbly with folded hands, Mr. Pawan Kumar. He is the person who is instrumental in making this function happen. So he has to be honored with a big round of applause, please. Thanks one and all. We have some refreshments and tea arranged outside for you all. Kindly spare some time and thanks one and all.
anybody's.